తోడు దైవజనులకి, సభకొచ్చిన ప్రతి ఒక్క విశ్వాసికి క్రీస్తునామ శుభములు. మొదటిసారి ప్రాంతానికి దేవుడు తీసుకొచ్చిన ఈ సమయాన్ని మనం వ్యర్థముగా ఉపయోగించక, మన స్థానిక సంఘాలకి, మన జీవితాలకి, మన సంసార జీవితాలకి దేవుడు ఎంత అవసరమో మనం నేర్చుకోవడానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ తలలో ఉంచండి. ఈ డయాస్మే సౌండ్ పెట్టాను. పరలోకమందున మా తండ్రి దేవా, సేవా కార్యక్రమంలో ఒకరి పట్ల ఒకరు తండ్రి ఎలాంటి ప్రేమ భావజాలం కలిగి ఉండాలో, దైవజనులు మొదలుకొని తండ్రి విశ్వాసుల వరకు చివరికి కుటుంబ జీవితాల్లో కూడా తండ్రి దేనికి ప్రాముఖ్యతను అనుగ్రహించాలో ఈ రాత్రి మాతో మాట్లాడండి. గతించిన రాత్రి తండ్రి ఎంత ధారాళముగా మాతో మాట్లాడారో తండ్రి, ఈ ప్రాంతంలో కూడా తండ్రి అంత ధారాళముగా మా హృదయాలకు తండ్రి గైకొనేలా తండ్రి మీరే మీ ఆత్మ సహాయంతో మమ్మల్ని నడిపించండి. ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ మాటలు వింటున్న వారందరితో తండ్రి వారి వారి బాధ్యత కలిగి జీవించడానికి సహాయం అనుగ్రహిస్తారని కోరుతూ ఈ మాటల్ని ఎవరు అపార్థం చేసుకొనక తండ్రి, వారిలో తండ్రి ఈ వాక్యమును బట్టి వారికి లోపాలు కనబడితే సరి చేసుకునే గుణమును తండ్రి మా అందరికీ అనుగ్రహిస్తారని కోరుతూ క్రీస్తు నామాన్ని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. జాగ్రత్తగా వినండి. ఈ మొదటి రోజు కొద్ది నిమిషాలు మనకు కావలసిన ప్రాముఖ్యమైన సంగతులు దేవుని సహాయంతో మనం విందాం. ఈ సేవా కార్యక్రమంలో ఈ ఆధ్యాత్మిక తీవ్రతలో సేవకులు మొదలుకొని విశ్వాసుల వరకు, క్రొత్త విశ్వాసులు మొదలుకొని సీనియర్ విశ్వాసుల వరకు ప్రతి ఒక్కరూ దేవుని యొక్క సన్నిధిలో ఎలా వ్యవహరించాలో ఈరోజు మనం నేర్చుకుందాం. ఇది ఒక పాఠంగా నేర్చుకోవడం కాదు, కానీ మన బ్రతుకులలో దేవుని యొక్క వ్యవహారపు శైలి ఎట్లా ఉంటుందో ఈరోజు మనం నేర్చుకోవాలి. సేవలో, క్రైస్తవ సేవ విధానంలో ఎంతమంది ప్రసంగికులు వచ్చిపోయినా, ఎంత క్రైస్తవ చరిత్ర ముందుకు నడుస్తున్నా ఒక ఆయన గురించి మనం మర్చిపోలేం. ఆయన లేకుండా సంఘ చరిత్రను ఊహించుకోలేం. ఆయన లేకుండా సంఘంలో వాల్యూస్ అనేవి ఇట్లా ఉండాలి అన్న కొలబద్ద ఎవరు ఇచ్చారో అడ్రస్ ఎదుక్కోవడం కూడా కష్టం అవుతుంది. క్రైస్తవ్యానికి క్రీస్తు లేకుండా క్రైస్తవ్యాన్ని ఎట్లా అయితే చూడలేమో, సంఘ చరిత్రను కూడా అపోస్తుడైన పౌలు లేకుండా సంఘాన్ని ఊహించుకోవడం కష్టం. ఆయన గూర్చి రాబర్ట్సన్ అనే ఒక హిస్టోరియన్, ఆర్ ఎవాంజలిస్ట్, ఆయన ఏమంటాడంటే, ఒక గొప్ప వ్యాఖ్యానం ఇచ్చాడు ఆయన గూర్చి, పౌలు ప్రభావం లేని నిజ క్రైస్తవ్యాన్ని చూడలేను అంటాడు. పౌలు గారట ఆయన ఎట్లా ఉన్నాడంటే, క్రీస్తు యొక్క ఆత్మ తీవ్రతతో నడిపింపబడ్డాడు అంటాడు. ఈరోజు సేవ చేయడం అనగానే ప్రసంగాలు చెప్పడం కాదు, ఎప్పుడు అండర్లైన్ మీరు గుర్తుపెట్టుకొని దాచుకోండి ఆ మాటలు. సేవ చేయడం అంటే గుర్తుపెట్టుకోండి, కొత్త ప్రసంగికుల్ని సమాజానికి పరిచయం చేయడం కాదు. అది కాదు అని నాకు ఎట్లా తెలుస్తుందయ్యా అంటే, ఈరోజు రాత్రి మనకు ఒక కొలబద్దగా అపోస్తుడైన పౌలు గారు సేవ విధానం మనకు కనబడుతుంది. ఆయన మనం చూడకుండా మనం సేవ చేస్తే సేవలో రాజకీయ రంగుల కన్నా సంఘంలో రంగులు ఎక్కువ కనబడతాయి. ఈరోజు కొందరిని అచ్చి ఇచ్చిన మాటలు ఆయన తప్పదు నేను చెప్పాల్సిన బాధ్యత నాకుంది. ఎందుకు సంఘాల్లో ఉద్యమం కరువు అవుతుందయ్యా అంటే, సేవ ఎలా చేయాలో తెలియకుండానే సేవకులం అయిపోయాం గనక. రక్షణ కూర్చిన ఒత్తిడి నాకు ఎందుకు లేకుండా పోయిందయ్యా అంటే, నేను ఎలా రక్షింపబడ్డానన్న సంగతి మర్చిపోయాను గనక.
సంఘం మీద బాధ్యత లేకుండా ఈరోజు నాయకులు కూడా ఎందుకు ఇలా గాలికి తిరుగుతున్నారంటే, నాయకుడిగా ఉండే వాల్యూస్ ఆయన మర్చిపోయాడు కనుక, లేదా ఆయనకు తెలియలేదు కనుక. మరలా సంఘాలలో సంసార జీవితంలో ఉద్యమం రావాలంటే ఎట్లా అని అడిగితే ఒకే ఒక రిఫరెన్స్ మనకు కనబడుతుంది, అది బైబుల్. ఆ బైబిల్లో ఎవరెట్లా సేవ చేశారో ఆ సేవ వెనక అదృశ్య హస్తం దేవునిది ఎట్లా పనిచేసిందో మనకు కనబడుతుంది. వ్యక్తిగత జీవితాలు బాగుండాలన్నా, వ్యక్తిగతమైన సేవలో మనం నడవాలన్నా, స్థానిక సంఘం మొదలుకొని సార్వత్రిక సంఘం వరకు ఎలా విలువల్లో కట్టబడి బతకాలో మనకు తెలియాలంటే, వీటన్నిటికీ ఒకే ఒక ఆన్సర్, దేవుని గురించి నీకు ఎంత బాగా తెలిస్తే అంత బాగా బ్రతుకుతావు. దేవుని గురించి తెలుసుకోవడం అంటే స్కూల్ పిల్లగాడు స్కూల్లో లెసన్స్ నేర్చుకున్నట్టు కాదు. దేవుడు నాకు ఎంత బాగా అర్థమైతే నా స్టాండింగ్ ఏంటి నాకు బాగా అర్థమవుతుంది. దేవుడు నాకు ఎంత బాగా అర్థమైతే ఆ పరిశుద్ధి ఎదుట నేనెంతగా నిలబడలేని పొజిషన్లో నేను ఉండిపోయి నాకు అర్థమవుతుంది. అలా అర్థమైందట ఒక ఆయనకి, ఆయనే పౌలు గారు. ఆయన ఒకప్పుడు ఎలాంటి సేవకుడయ్యా అంటే ధర్మశాస్త్రంలో దిట్ట. ఆయన గురించి ఏమని రాస్తారంటే, ధర్మశాస్త్రం నెరవేర్చడంలోనట ధర్మశాస్త్రాన్ని ఒక పక్కన పెట్టి ధర్మశాస్త్రంతో ఆయన్ని ఒకసారి కొలిస్తే ఆయన్ని పాయింట్అవుట్ చేయడానికి ఎవరు సరిపోరట. ఆయన లేఖనాలు రాస్తూ ఉటంకిస్తాడు, నేను ధర్మశాస్త్ర విషయంలో అనింద్యుడను అంటాడు. నన్నెవరు ధర్మశాస్త్రాన్ని బట్టి పాయింట్అవుట్ చేయడానికి సరిపోరు అంటాడు. అంత నిష్ఠాగరిష్ట కలిగిన జీవితమైన పండితుడు ఆయన అంటాడు, నేను పాపులలో ప్రధానుడను అన్నాడు. అంతకుముందు ఆయన చూడండి, ఆ తర్వాత ఆయన జీవన శైలిని చూడండి. ఇంత ఏరియాస్ ఎందుకు వచ్చిందయ్యా అంటే మధ్యలో ఏదో జరిగింది. ఏం జరిగిందయ్యా అంటే దేవుణ్ణి ఎలా అర్థం చేసుకోవాలో అర్థమైంది. దేవుని యొక్క ఉనికి, దేవుని యొక్క సన్నిధి ఆయనకి ఎప్పుడైతే అర్థమైందో, అరే పాండిత్యం కాదు భక్తి అంటే, అరే పాండిత్యాన్ని మెలవేసి మాట్లాడడం కాదు భక్తి అంటే, ధర్మశాస్త్రాన్ని బట్టి కొలుసుకోవడం కాదు భక్తి అంటే, భక్తి అంటే ఏంటంటే ప్రభువుని నేను కలిగి ఉండడమే భక్తి అని అర్థమైంది ఆయనకి. ప్రభు ఎదుట నిలబడినప్పుడు నా స్టాండింగ్ ఏంటో నాకు తెలిసినప్పుడే భక్తి అంటే ఏంటో నాకు అర్థమైందని అర్థం చేసుకున్నాడు. ఆ రోజే కంకణం కట్టుకున్నాడు, చావో రేవో ప్రభు కొరకే బతికేసేయాలి అని. చూసారా, ఆయన అంతకుముందు గుర్ర వేసుకుని వచ్చినా లేదా ఆయన నడిసి వచ్చినా ఆయన లైఫ్ ఎలా ఉందంటే ఒక రాయల్ లైఫ్ అయింది. ఎవరు వచ్చినా సరజీ సౌలో సలాం అనేవారట. ఆయన ఎక్కడ పోయినా అంత గౌరవం దక్కేదట. ఆయన ఏ సమాజ మందిరానికి పోయినా, అధికారుల దగ్గరకు పోయినా ఆయనకంటూ ఒక సెపరేట్ క్యాడర్ ఉంది ఆయనకి. అలాంటి ఆయన మారిపోయిన తర్వాత సువార్త పట్టుకుని వెళుతుంటే సొంత సహోదరులే ఆయనకి ఎన్ని పోటు పొడిసేశారు. ఏ యూదులైతే బలాన్ని సౌలుగా సపోర్ట్ చేశారో అదే స్వజనులైన యూదులు అనేక మార్లు చావును కాలం ముందుకు తెచ్చేశారు. ఎంతగా సేవ చేశాడయ్యా ఆయన అంటే మనం ఊహించడమే కష్టమైనంతగా సేవ చేశాడు ఆయన. అలాంటి సేవకుడికి ఏ రోజు చూసినా ఆయనకు ఆకలి దప్పులేనట, ఏ రోజు చూసినా ఆయనకి నిద్రభంగమైనట, ఎటు పోయినా ఆయనకి శ్రమేనట, చివరికి వీళ్ళ బాగున్నారులే అనుకునేసరికి వాళ్ళే నడు సముద్రంలో ముంచేసినట్టు ముంచేశారట. చూసారా, ఎందుకు ఇలా జరిగిందయ్యా పౌలు కంటే ఒకే ఒక కారణం ఏంటంటే, మనుషులు వింటారు కానీ వాక్యాన్ని ఎక్కించుకోరు. సర్టిఫికేట్లు ఇస్తారు తప్ప వారి జీవితాన్ని సరి చేసుకోరట. ఆ విధముగానే ఆ రోజు స్థానిక సంఘాలు కూడా పౌలు గారిని ఎంత బాధ పెట్టాలో అంత బాధ పెట్టేశాయి. ఆయన ఎంత గొప్ప సేవ చేశాడో, ఆయన మాట్లాడే విధానం ఆయన పత్రికలు చదువుతున్నప్పుడు
వక్త లేఖన విధానాన్ని అవలంబించాడు ఆయన. అంటే దాని అర్థం ఏంటంటే, ఒక మనిషి ఎదురుగా ఉంటే మాట్లాడితే ఎట్లా ఉంటుందో ఆ విధముగా మాట్లాడినట్టుంటాయి ఆయన లెటర్స్. ఎవరివి? పౌలు గారివి. అంటే ఒక మనిషి ఎదురుగా ఉండి మాట్లాడితే ఎట్లా ఉంటుంది? అలా కొత్త కాపర్లతో, విశ్వాసులతో, సంఘంతో ఆయన మాట్లాడుతున్న మాట తీరు మనకు పత్రికల్లో కనబడుతుంది. అలాంటి వచనంతో ఈరోజు బయలుదేరదాం. మన పాయింట్ మీరు మర్చిపోకండి, ఈయన సేవకి సీక్రెట్ ఏంటి చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ 7వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ 7వ అధ్యాయం 6వచనం 5వచనం నుండి చూద్దాం. మేము మాసిదోనియకు వచ్చినప్పుడు మా శరీరము ఏమాత్రము విశ్రాంతి పొందలేదు, ఎట్టిపోయినను, మాకు శ్రమయే కలిగెను, ఎలుపట పోరాటములు, లోపట భయములు ఉండెను. ఆయన టెస్టిమని ఎలా ఉందో చూడండి. కొరింథీ సంఘానికి పత్రిక రాస్తూ ఆయన ఏమంటున్నాడో చూడండి. మేము మాసిదోనియాకు వచ్చినప్పుడు మా శరీరము ఏమాత్రము విశ్రాంతి పొందలేదు. దీనికి క్వైట్ ఆపోజిట్ మినిస్ట్రీలు జరుగుతున్నాయి ఈరోజు. ఆ రోజు ఆయన మినిస్ట్రీలో అంత క్వాలిటీ ఉండడానికి కారణం ఏంటయ్యా అంటే, రెస్ట్ తక్కువ మినిస్ట్రీ ఎక్కువ అంటాయి. ఈరోజు రెస్ట్ ఎక్కువ మినిస్ట్రీ తక్కువ. ఆ రోజు ఏం చేశారయ్యా అంటే, వాళ్ళు లేస్తే సువార్త ప్రకటన, వాళ్ళ గుండెల్లో ఎప్పుడు తీవ్రత ఏంటయ్యా అంటే ఆత్మల భారం. ఎటు పోయినా ఆయనకి శ్రమ కలిగిందట, ఎట్లా పోయినా ఎటు పోయినా ఆయనకి శ్రమే కలిగిందట. ఎంతగా శ్రమలు కలిగాయో ఆయన శ్రమల గురించి మాట్లాడుతున్నప్పుడు చాలా గొప్ప శ్రమలే కలిగాయో మనకు తెలుసు. ఇదే 11వ అధ్యాయం ఒకసారి చూడండి, లిస్ట్ అవుట్ చేశాడు ఆయన. ఇదే శ్రమల గురించి ఆయన మాట్లాడుతూ ఇదే పత్రికలో 11వ అధ్యాయం 24వచనం, యూదుల చేత 23వచనమా, వారి క్రీస్తు పరిచారకుల ఎర్రివాని వలె మాట్లాడుచున్నాను, నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను, మరీ విశేషముగా ప్రయాసపడితిని అనేక పర్యాయములు నన్ను జైల్లో పెట్టేశారు. దేని కొరకు? కానుకలు కొట్టేశామని కాదు. దేని కొరకు? ఆయన ఎందుకు జైల్లో పెట్టేశారయ్యా అంటే, నజరేయుడైన యేసును ప్రకటిస్తున్నాడని జైల్లో పెట్టేశారట. అనేక మార్లు విశేషముగా ప్రయాసపడుతుంది. విశేషముగా పదం చూసారా ఎట్లా ఉందో? చాలా కష్టపడ్డాను నేను. ఆయన ఎందుకు ఇలా వాపోతూ మాట్లాడుతున్నాడంటే, అరే ఇంత కష్టపడ్డాను కదా, ఈ సంఘంలోనికి అక్రమ సంబంధాలు ఎట్లా వచ్చాయి, అదే ఆయన బాధ. ఈ సంఘంలోనికి దొంగ అపోస్తుల విధానం ఎట్లా వచ్చింది, ఇంత నాణ్యమైన మినిస్ట్రీ కావాలని మేం కలలగంటే మీరేంటి ఇలా తయారు చేశారు, అదే ఆయన బాధ. ఆయన బాధపడుతూ ఆ ఒత్తిడి ఎలా చూపిస్తున్నాడో చూడండి. వాళ్ళకి అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయముల్లో ఉంటిని, యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 బెత్తములతో కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని, 3 వాడ పగిలి శ్రమ పడితిని, 1 రాత్రింబగళ్ళు సముద్రములో గడుపుతిని. ఆగండమాట, అనేక మార్లు కొట్టేశారట. ఒకప్పుడు పౌలు గారు కొట్టేవాడు, ఇప్పుడు సువార్త కొరకు దెబ్బలు తింటున్నాడు. చూడండి, మినిస్ట్రీ అంత గొప్ప మినిస్ట్రీ ఆయన ఎట్లా చేయగలిగాడు అంటే, ఫస్ట్ పాయింట్ మీరు మర్చిపోకండి, మినిస్ట్రీలో ఏముండకూడదంటే రెస్ట్ ఉండకూడదు. నేను క్వాలిటీ విత్తనాలు ఎప్పుడు పట్టుకోగలనయ్యా అంటే, గుర్తుపెట్టుకోండి, మినిస్ట్రీలో రెస్ట్ ఎదుక్కోడు మొదలు పెడితే నువ్వు క్వాలిటీ మినిస్ట్రీ చేయలేవు. పౌలు గారికి ముంగుర్తిగా సేవ చేసిన
యేసుక్రీస్తు వారిని చూడండి, ఆయన మినిస్ట్రీ ఏంటయ్యా అంటే రాత్రంతా ప్రార్థన చేసేవాడట. ఆ ప్రార్థనతో ముగించి మరలా పగలు పల్లెలకు పోవడానికి సువార్త ప్రకటనకు పోయేవాడట. ఆయన చేసిన మినిస్ట్రీ 3.5 సంవత్సరాలు, 2000 సంవత్సరాలు అయిపోయినా ఎప్పటికీ ఉందంటే కారణం ఏంటి అంటే ఒకే ఒక కారణం, ఆయన మినిస్ట్రీలో రెస్ట్ ఎదుర్కోలేదు. ఈరోజు చూడండి, రాజకీయ నాయకులు రంగులు ఎలా ఉంటాయో సేవకుల రంగులు కూడా అలాగే ఉన్నాయి. ఈరోజు లేవా చెప్పండి, సగం వత్తడానికి అప్పులు పాలైపోతున్నాం ఈరోజు సంఘాలన్నీ. లేవా చెప్పండి, ఎందుకు ఇలా తయారైపోతున్నాయి సంఘాలంటే కారణం ఒకే ఒక్కటే, చెప్పేవాడికి ఆత్మల భారం లేదు, ఇంటున్న వాడికి అరే నా ఆత్మను భద్రం చేసుకోవాలన్న భారం మీకు లేదు, నిలబడిన మాకు లేదు. ఎంత విడ్డూరమైన పరిచారం జరిగిపోతుందంటే ఈరోజు ఎలా చూసుకుంటున్నారయ్యా అంటే, ఎలా చూసుకోవడం ఏంటి, ఒక్కొక్కరు ఒక్కొక్క కొలమానంలో కొలిచేసుకుంటున్నారు మినిస్ట్రీని. ఒకసారి పౌలు గారితో కొలుచుకుంటే, పౌలు గారు చూడండి, ఆయన సేవలు నట నడి సముద్రం మీద ఒక రాత్రి పగలు ఉండిపోయాడట. ఒక రాత్రి పగలు నడి సముద్రం మీద ఉండిపోయాడట. ఈ మాట మీకు ఎలా చదివితే అర్థమవుదు, కానీ మనకు దగ్గరలో ఏ సముద్రం ఉంది, ఉప్పాడు ఉంది. కరెక్ట్గా ఇంకొక గంటన్నర కదా, ఒక రెండు గంటల టైంలో లేదా 1 గంట నుండి 2 గంటల టైంలో ఉప్పాడు బీచ్ ఒడ్డుకి వెళ్ళి ఈ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం తీసుకొని 23వ వచనాన్ని చదవండి, 24వ వచనాన్ని. సముద్రం పొగర ఎలా ఉంటుందో అప్పుడు అర్థమవుతుంది. పౌలు గారి సేవ ఏంటో మీకు తెలియాలంటే కొన్ని రిఫరెన్స్ ఆ సీన్లోకి వెళ్తేనే మనకు అర్థమవుతాయి. ఒకరోజు ఇక్కడే మన ఉప్పాడు నానుకొని దానవాయిపేట అని ఒక ఊరుంది అటు అన్నవరానికి దగ్గర. ఆ ఏరియాలో ఉపవాస కొడుకులు జరిగాయి. ఉపవాస కొడుకులు ముగించుకొని ఇంకా ఫైనల్ డే అయిపోయింది. 2nd డే అయిపోయిన తర్వాత మేము వస్తున్నాం మరలా మా ఊరుకు పోవడానికి. ఉప్పాడు బీచ్ ఎలా ఉంటుంది మీకు తెలుసు. నాసా పరిశోధన స్థలం ఏమందంటే, కొన్ని రోజులకి కాకినాడ ఉండదట, ఉప్పాడ ఉండదట, ఏ ఊరెల్లో సముద్ర గర్భంలోకి పోతాయి. ఆ సముద్రం ఏమంటుందంటే, మీరెన్ని బంగ్లాలు కట్టినా మీ సంగతి చూస్తా అన్నట్టు వస్తుంది అది రోజు రోజుకి ముందుకి. గవర్నమెంట్ ఏం చేసింది అయ్యా అంటే, ఏం చేసింది సుమారు 80 కోట్లు నాకు సరిగ్గా గుర్తులేదు, కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద బండరాళ్ళు వేశారు. ఎక్కడి నుంచి పెద్ద పెద్ద కొండల తవ్వుకెళ్ళి ఆ రాళ్ళు కూడా తన గర్భంలోనికి రోజు రోజు లాగేసుకుంటుంది. అది రోజు రోజుకి లాగేసుకుని ఆ కెరటాల దెబ్బకి ఆ బండలు ముక్క ముక్కలకు ఎగిరిపోయి రోడ్డు మీద పడతాయి. రోజు ప్రతి సంవత్సరం కొత్త రోడ్డు వేసుకోవడమే, రోడ్డు ముందుకు జరుపుకోవడమే. సముద్రం యొక్క పొగర ఎలా ఉంటుందో రాత్రి చూస్తే మనకు తెలుస్తుంది. ఆ రోజు వచ్చేస్తున్నప్పుడు అక్కడ ఆగాం, కరెక్ట్గా 1 గంట టైంలో ఒక అన్న నేను వచ్చాడు, ఆయన ఎక్కడ ఉన్నాడు. ఆగితే సముద్రం చూద్దామన్నా, చూద్దామంటే సరే చూద్దామని దిగాం. వెనెలు కాస్తుంది, సముద్రం చూడడానికి ఎక్కాం. ఆ పెద్ద బండరాలు వేస్తే ఆ బండరాయి మీదకి ఎక్కి నిలబడ్డాం. ఆ కెరటాల గోస వింటుంటే ఎలా ఉందో తెలుసా, ఎందుకు వచ్చిందిరా నాయన ఇంటికి వెళ్ళిపోదాం అన్నట్టుంది. మేము నిలబడిన కెరటం మీద గుర్తుపెట్టుకోండి, ఫల్ మన ఒక కెరటం కొట్టింది. కొట్టిన వెంటనే నాతో పాటు ఉన్న అన్న, బాబీ మరి వెళ్ళిపోదాం ఇంక ఇంటికి అంటున్నాడు. గుర్తుపెట్టుకోండి, నాకు తెలిసి ఆ టైంకి ఎవడో ఒక్కడు ఉండలేడు నాకు తెలిసి. చాలా భయం వేస్తుంది, ఆ ఊరు మనం వెళ్ళలేము. అప్పుడు నేను అన్న మాట నాతో పాటు ఉన్న సహోదరుడితో, అన్నా నీకు విషయం చెప్పనా, ఇంత భీకరంగా ఉంది కదా సముద్రం, ఈ వెన్నెలు కూడా లేదు, నక్షత్రాలు కూడా కనబడకుండా ఒకసారి ఊహించుకుంటే ఎట్లా ఉంటుంది, చిమ్మ చీకటి, ఊరు తప్ప ఏమీ వినబడవు, ఏమీ కనబడదు. నువ్వు గుర్తుపెట్టుకో అన్నా, పౌలు సేవ చేయడానికి ఇలాంటి భయంకరమైన సముద్రం మీద రాత్రి పగలు ఉండిపోయాడు.
ఆ మాట ఎలా ఉందో చూడండి. ఇంత గొప్ప మినిస్ట్రీ చేయడానికి ఆయన ఏమయ్యాడయ్యా అంటే సముద్రం మీద ఒక రాత్రి పగలుండిపోయాడు. అపొస్తల కార్యములు 27వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు ఏం కనబడుతుంది తెలుసా? కొన్ని దినాలట నక్షత్రం కానీ సూర్యుడు కానీ కనబడలేదట. అవుట్ ప్రపంచంలో ఇంకా ఏం జరుగుతుందో వాళ్ళకి అసలు ఇన్ఫర్మేషన్ లేదట. ఏం జరుగుతుంది పౌలు అంటే ఆయన కుతూహలం ఏంటో తెలుసా? నేను సేవ చేయాలి అంతే. కంప్లైంట్లు చేయలేదట. అరే నీ సేవలో వెళ్తున్నాను ప్రభువా, నాకెందుకు ఎట్లా జరుగుతుంది, నీ సేవలో ఉన్నప్పుడు నాకు ఎలా జరుగుతుందని ఆయన ఎక్కడ నేరారోపణ చేసేలా దేవుని ఎదుట మాట్లాడలేదట. ఆయన కుతూహలం అల్లా ఒకటే, నడి సముద్రంలో వాడ పగిలిపోయినా, నదుల వలన ఆపదలు వచ్చినా, సహోదరుల వలన ఆపదలు వచ్చినా నా గురి కాడముట్టించాలి. ఈరోజు అలాంటి సేవకులు ఎక్కడున్నారు చెప్పండి. తుమ్ముతే మానేస్తాం సంఘం, దగ్గుతే మానేస్తాం సంఘం, చిన్న కారణాలకు మానేస్తాం సంఘం. ఒక ఆయన ఇలా అంటున్నాడు, వస్తే రండి లేతే పొండి. ఎంత బాధ్యతో కాపరికి చూసారా? ఇంటేను లేదా ఆతలు పో అంటున్నాడు. ఎంత అబ్బా ఎంత ఆత్మల భారమో ఈ కాపరికి. నీ ఎక్కడిదే అర్హత? ఒకరోజు మన రక్షింపబడిన సంగతి మర్చిపోయారు. ఒకరోజు దేవుడు ఎట్లానే అంటే ఆయన ఎదురు మనం నిలబడగలమా చెప్పండి? రక్షణ భాగ్యం మర్చిపోయి సంఘాల మీద ఎందుకు బాధ్యత లేకుండా పోతుందంటే వారు రక్షింపబడిన ప్రారంభపు స్థితి మర్చిపోతున్నారు కనుక. పౌలు గారి సేవను చూడండి. ఆయన సేవ ఎట్లా చేశాడయ్యా అంటే ఆయన అశువులు బాస్తూ ఆయన ఇస్తున్న టెస్టిమనీలో ఒక్క స్కేల్ తీసుకోండి, మనం ఎక్కడ చేస్తున్నాం అనిపిస్తుంది. అలా నడు సముద్రం మీద ఉండిపోయాడట. ఈరోజు విశ్వాసులు, సీనియర్ విశ్వాసులు, జూనియర్ విశ్వాసులు, నాయకులు కూడా ఎట్లా ఉంటారు చెప్పనా? ఏదన్నా ఊరు వెళ్తున్నప్పుడు బస్సు లేటుగా వస్తే చాలు మనకి, మన విశ్వాసం ఎగిరిపోద్ది. ఆయన ప్రయాణం చేస్తున్నప్పుడు వాడు పగిలిపోయిందట. ఆయన నదుల్లో అనేక ఇబ్బందులు పడ్డాడట. ఆయన చాలా ఇబ్బందులు పడ్డాడట. మనకే నువ్వు జర్నీలో ఏదన్నా వెహికల్ డిస్టర్బ్ అవుతే చాలు, ఇంక అయిపోయింది ఇంక నీ సేవ. ఇది ఈరోజు మనం చేసే సేవ. అది ఆ రోజు వాళ్ళు చేసిన సేవ. వాళ్ళు ఎందుకు ఇప్పటికీ మనకి మాదిరిగా ఉండిపోయారంటే వాళ్ళ కొన్ని క్వాలిటీస్ మనకు నేర్పించడానికి, దేవుడు ముంగుర్తగా ఉండిపోవడానికి కారణం ఏంటంటే గుర్తుపెట్టుకోండి, అందులో ఉన్న మెలుకులు మనం పాటించట్లేదు కనుక. చూద్దాం ఇంకేం చెప్తున్నాడు, చూద్దాం అదే 7వ అధ్యాయం. పెద్ద ఆయన పౌలు గారు ఇంకేం చెప్తున్నారు చూద్దాం, అదే 7వ అధ్యాయం 5వ వచనం నుండి చూద్దాం. మరలా మేము మాసిదోనియాకు వచ్చినప్పుడు మా శరీరము ఏమాత్రము విశ్రాంతి పొందలేదు, ఎటు పోయినను మాకు శ్రమయే కలిగెను, ఎలుపట పోరాటములు లోపల భయములు ఉండెను, అయినను దీనులను ఆదరించు దేవుడు తీతు రాక వలన మమ్మును ఆదరించిన ఒక మాట అన్నాడు చూడండి. ఎలుపల పోరాటం ఉందట, లోపల భయం. దేనికి భయం? ఆకల దప్పల వలన భయమా? దేనికి ఆయనకి భయం? సహోదరులే తిరుగుబాటు చేస్తున్నారని భయమా? దేనికి ఆయనకి భయం? యూదులు కొరడా దెబ్బలు కొట్టడానికి అనేక మార్లు సిద్ధమైపోతున్నారని భయమా? లేదా ఆయన గురికి ఎరుసలేములో శ్రమలు ఎదురు చూస్తున్నాయని భయమా? ఎలబోతున్న రోమ్ పట్టణంలో శ్రమలు ఎదురు చూస్తున్నాయని భయమా? ఏ భయం ఆయనకి? ఆయన భయం అల్లా ఒక్కటే. ఏమిటో తెలుసా భయం? నా పరుగు కడముట్టిస్తానా లేదా అన్న భయం. సేవ ఎప్పుడు బాగా చేస్తామయ్యి అంటే 2వ పాయింట్ గుర్తుపెట్టుకోండి. మొదటి పాయింట్ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి, ఆ మొదటిగా మనం తీసుకోవాల్సిన అడుగు ఏంటంటే మినిస్ట్రీలో సుఖాన్ని ఎదుక్కోకూడదు. 2వది ఏంటయ్యా అంటే, మినిస్ట్రీలో సుఖాన్ని ఎదుక్కోకుండా నేను ఎప్పుడైతే సేవం చేస్తున్నానో సేవలో నా వ్యక్తిగత జీవితాన్ని ఎప్పటికప్పుడు నేను భద్రం చేసుకుంటూ ఉండాలట. ప్రసంగాలు చెప్పడానికే కాదు, నేను బైబిల్ చదవాల్సింది, నన్ను నేను చదువుకోవడానికి కూడా బైబిల్ నేను చదువుకోవాలట. పౌలు గారు చూడండి ఎంత తీవ్రతతో మాట్లాడుతున్నాడు. ఆయన భయం ఏంటయ్యా అంటే, ఎట్లా అయినా సరే ఈ బాధ్యతను నేను నమ్మకంగా అంతం వరకు నెరవేర్చాలి.
ఆ 11వ అధ్యాయంలో ఆయన బాధలను ఒక లిస్ట్ అవుట్ చేస్తూ దాటన్నింటిని ఒక లిస్ట్ అన్నింటి పట్టుకొని ఒక లిస్ట్లో పడేసి పక్కన దానికి వ్యతిరేకంగా ఒక పాయింట్ లేపుతాడు ఆయన. ఆ పాయింట్ ఏంటో తెలుసా? ఇన్ని బాధలు, నదుల వలన ఆపదలు, సహోదరుల వలన ఆపదలు, ఆకలి దప్పులు, జాగరాలు, అనేక కపట సహోదరుల వలన ఇబ్బందులు ఇన్ని కలిగినను నా బాధ ఏంటంటే వీటన్నిటికన్నా సంఘమును గూర్చిన చింత అన్నాడు. చూడండి, చూసారా, ఆయన మైండ్ తన హృదయాన్ని తినేసేది ఏంటయ్యా అంటే, తన గుండెలు బరువెక్కిపోయేది ఏంటయ్యా అంటే, ఎప్పుడు మినిస్ట్రీ 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 సేవ సంఘం సంఘం అనేవాడట. నాకేమైపోయినా పర్వాలా, నా ప్రయాణాలు నాకు ఇబ్బంది అయిపోయినా పర్వాలా, నా శరీరాన్ని సీరేసిన పర్వాలా, నేను మాత్రం సంఘ బాగుని ఎట్లా అయినా ఈ రెండు కళ్ళతో చూడాలనుకునేవాడట. అది కాపురుకుండవలసిన లక్షణాలు. సేవలో ఏంటయ్యా సీక్రెట్స్ అంటే, సేవలో సుఖాన్ని రాయితీల్ని ఎత్తుక్కోకూడదు. గంజినీళ్ళు దాగైనా చేయాలి, ఎట్లా అయినా సేవ చేయడానికి ముందుకు రావాలి. దేవుడిని ఎలా వాడుకుంటే అలా వాడుకోవడానికి తండ్రి ఇప్పటివరకు ఇట్లా ఉంది కదా, ఈసారి ఇలా ఉండడానికి నీ ఇష్టమేమో, నేను రెడీ. వీటన్నిటికీ నాకన్నా ముందు నా ప్రభువు చేసిన జ్ఞాపకం నాకు ఉండాలి. ఈ మధ్యకాలంలో చిరంజీవి గారు ఇంటర్వ్యూ ఇస్తూ ఒక మాట అన్నాడు ఆయన. నాకు అనుభవాన్ని గత రాత్రి సాగర్ గారు జ్ఞాపకం చేస్తే చాలా బాగా అనిపించింది. చిరంజీవి గారు ఇంటర్వ్యూ ఇస్తే ఆయన ఏమంటాడంటే, ఈ మధ్య ఏదో సినిమా కొంచెం ఏదో ఉర్రూతలుగించిందంట ఆయన వృద్ధాప్యంలో, ఏంటో మరి అది మనకు తెలియదు. ఆయన ఎన్టీవీలో ఇంటర్వ్యూ ఇస్తే ఆయన ఏమంటాడంటే, నాకు గింజినీళ్ళు తాగడం తెలుసు, బెంజ్లో తిరగడం తెలుసు, బెంజ్లో తిరగడం తెలుసు, గింజినీళ్ళు తాగడం కూడా తెలుసు. ఇప్పుడు పర్యాయ పదం కాదు, విరుద్ధ పదం ఒకటి చెప్తాను జాగ్రత్తగా. బెంజ్కి వెళ్ళినాడు మళ్ళా గంజి తాగడానికి వస్తాడా? రమ్మనండి. కష్టాల నుండి ఎదిగిన వాడు మరలా కష్టాల్లోకి వస్తారా? రారు. శ్రమల నుండి సుఖానికి వెళ్ళిన వాడు మరలా సుఖాన్ని వదిలి శ్రమల్లోకి వస్తారా? రారు. కానీ సేవలో నీవు నేను నమ్ముకున్న ప్రభువు చూడండి, ఆ పరలోకమందున్న సింహాసనాన్ని వదిలేసి నీ కొరకు నా కొరకు దరిద్రమైన ఈ జీవితంలోనికి దిగిపోయాడు ఆయన. ఈరోజు మనిషి సుఖం సుఖపడ్డానికి కష్టం నుండి ఎదిగిపోయినని చెప్తాడు తప్ప, మళ్ళా కష్టపడ్డానికి సుఖం నుండి కిందకి దిగమనండి, దిగలేరు. ప్రభు చేసిన సేవలో కానీ, అపొస్తలుడైన పౌలు సేవలో కానీ మీరు గుర్తించండి, వాళ్ళు బాగోగులను వదిలేసుకుని వెనక్కి వచ్చేసారు. వాళ్ళు సుఖ జీవితాన్ని వదులుకొని వెనక్కి వచ్చేసారు. వాళ్ళు దేనికయ్యా అంటే, ఆత్మల భారం, ఆత్మల తీవ్రత, సంఘాన్ని కూర్చిన తృష్ణ వాళ్ళ గుండెల్లో రగిలిపోతూనే ఉంది ఎప్పుడు. అదే చెప్తున్నాడు పౌలు గారు. ఇంకా అయినను దీనులను ఆదరించి దేవుడు తీతు రాక వలన మమ్మును ఆదరించను. బాగా వినండి, మూడో పాయింట్ అని ఏం చెప్తున్నాడు తెలుసా? సేవలోనట సుఖాన్ని ఎదుక్కోకూడదట. రెండు, భయము కలిగి, వ్యక్తిగతమైన భయభక్తులు కలిగి మినిస్ట్రీ జరిగించాలట. ఇక మూడు, వీటన్నిటికన్నా ధైర్యం ఏంటయ్యా అంటే, నన్ను ఆదరించే దేవుడు ఒకడున్నాడు అని అంటలేదు ఆయన. ఆయన ఏమంటున్నాడు తెలుసా? దీనులను ఆదరించు దేవుడు ఈ దీన సేవకుని కూడా ఆదరిస్తాడు అంటున్నాడు. అది సేవక సీక్రెట్. దీనులను ఆదరించు దేవుడు ఈ దేన పరిచారకుని కూడా ఆదరిస్తాడు. అదేనా ఈ పరిచరిక సీక్రెట్ పెద్ద ఆయన అని అడిగితే ఆయన అదే అని చెప్తున్నాడు. చూడండి, తీతు రాకవాలనంటే తీతు ఆదరిస్తున్నాడని కాదు, తీతు ద్వారా ఆ ప్రేమను కనబరుస్తున్నది ఎవరయ్యా అంటే దేవుడు. తీతులా తీతు రాకపోయినా లేకపోయినా ఆదరించే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. కానీ తీతు ప్లేస్లో మనం ఉంటే చాలా ఎగస్ట్రాల్ చేస్తాం మనం, చేయము. పౌలు గారికి ధైర్యం ఎవరు అనుకుంటున్నారు?
నేనే అని చెప్తాం మనం. మరికొంతమంది ఏమంటాం తెలుసా, ఇదిగో సంఘంలోనే లేకపోతే ఎలా జరుగుద్దో చూస్తా అంటాం. ఎలా జరుగుద్ది, బాగానే జరుగుతుంది, అంతా అంతే ఫీల్ అవ్వకండి. మే లేకపోతే ఎట్లా జరుగుద్దో, మేము లేకపోతే ఎట్లా జరిగిస్తారో, ఎట్లా జరిగిస్తారో, నువ్వు లేకపోతేనే బాగా జరుగుద్ది. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మన వలన సేవ జరుగుద్ది, మన వలనే అంతా అని మీరు ఎన్నుకోక అనుకోకండి. మన వలన ఏది జరగదు, దేవుడు వాడుకపోతే, ఆయన వాడుకోకపోతే ఏమీ జరగదు. ఇంత గొప్ప మినిస్ట్రీలో పౌలు గారి సేవకి ఏంటయ్యా సీక్రెట్ అంటే, ఎలాంటి సీక్రెట్ ఆయన చెప్తున్నాడు చూడండి, దేవుడైన ఎనర్జీ, దేవుడైన సీక్రెట్ అంటున్నాడు. అవునా, ఎట్లా కొలుసుకుంటున్నావయ్యా పౌలు అని అడిగితే ఆయన చెబుతున్నాడు చూడండి, దీనులను ఆదరించు దేవుడు అన్నాడు. ఒక అడ్రస్ మెన్షన్ చేస్తున్నాడు ఆయన, ఏంటట, దీనులను ఆదరించు దేవుడు అంటే ఆయన ఏదో అనుభవాలతో, ఏదో ఆయనకు తెలిసిన అనుభవాలతో ఆయన మాట్లాడుతున్నాడు చూడండి. బహుశా తనకు ముందున్న బైబుల్ పాత నిబంధనల అనుభవాలు ఆయన చూసుండాలి, లేదా ప్రభు చేసిన అనేకమైన ఓదార్పు కార్యక్రమాలైనా ఆయన తెలుసుండాలి, లేదా ఆ దీన సేవకుడు చేస్తున్న సేవలో అనేక దీనులను కూడా ఆయన చూసుండాలి. ఒకవేళ అది మనకి ఆయనకు తెలియకపోతే, లేదా ఆయన కళ్ళద్దాల నుండి ఆయన ఏమేం చూశాడో మనకు అర్థం కాకపోతే, ఈ బైబుల్ కళ్ళద్దాల్లో ఒక్కసారి మనం తొంగి చూస్తే దీనులను ఎట్లా ఆదరించాడో దేవుడు మనకు అర్థం అవుతుంది. విందాం. బైబిల్లో పురాతనమైన కాలంలో, అది క్రీస్తు పూర్వం, ఒక పేరు ప్రఖ్యాతులు కలిగిన ఒక కుటుంబం నుండి, దైవజనుల కుటుంబం నుండి ఒక పెద్ద ఆయన ఉన్నాడు. ప్రియాతి ప్రియమైన ఒక భార్య ఉంది ఆయనకి, అలాగే రెండో భార్య కూడా ఉంది. మరి ఏ కారణాల వల్ల రెండు పెళ్ళిళ్ళు చేసుకున్నాడో మనకు తెలియదు, ఆ ప్రాబ్లం అయితే మనం వివరించలేము. అయితే కొత్త నిబంధనలు మాత్రం కుదరదు. ఆ పాత నిబంధనలో జరిగిపోయింది, మరి ఏం జరిగిందో మనకు తెలియదు. అయితే ఆయన మంచివాడే, కానీ ఆవిడ కూడా మంచిదే, కానీ ఒక ఆవిడ మాత్రం సౌత్ పూర్కి అయ్యాలి. ఆవిడేమంటుందంటే గుర్తుపెట్టుకోండి, ఇద్దరు భార్యలు, అందులో ఒక ఆవిడ చాలా మంచి సున్నితమైన సుగుణాలు కలిగిన స్త్రీ, భయభక్తులు కలిగిన స్త్రీ, తానే నలిగిపోతా తప్ప, తానే కుమిలిపోతా తప్ప, పలానా వారి వలన నేను కుమిలిపోతున్నానని ఎవరి మీద ఏలెత్తి చూపించదు. అంత మంచి స్త్రీ ఆవిడ. ప్రాబ్లం నాది అని నా మీద నిందేసుకుంటుంది తప్ప, తన మీద నిందేసుకుంటుంది తప్ప, పలానా వారు నన్ను ఎద్దేవ చేస్తున్నారని ఇప్పుడు వాళ్ళ ముఖం మీద అడ్డగోలు సాక్ష్యాలు చెప్పదు. ఆ స్త్రీ పేరు ఎవరో మీకు తెలుసు, అన్న. ఆవిడ గురించి మీరు టూకీగా వినండి. ఎక్కడైతే పీస్ దొరుకుద్దో, ఎక్కడైతే శాంతి దొరుకుద్దో, ఆ మందిరానికి ఏటేటా వెళ్తుందట. ఇంట్లో ఎలాగూ శాంతి దొరకలేదు, ఆ ఇంట్లో ఆవిడేం చేస్తుంది, ఎవరు, తోటికోళ్ళు. ఆవిడేం చేస్తుందంటే, ఏం చేయడమేంటి, నువ్వు ఉన్నావు, నన్ను చూసి నేర్చుకో, నాకు చూసావు ఎంతమంది పిల్లలు అలాగే ఉండుండారు ఆ రోజు, అలాగే ఉండుండాలి నాకు తెలిసి డైలాగులు. సగం సూపులతోనే చంపేసి ఉంటుంది, ఎందుకు, ఉదయం లేస్తావు తిరుగుతావు. ఒకవేళ మన సీరియల్ లాంగ్వేజ్లో ఉపయోగించుకుంటే, సీరియల్ లాంగ్వేజ్ బాగా తెలుస్తుంది కదా, క్రైస్తవ స్త్రీలకి బాగా తెలుసు అట సీరియల్, ఇదేమి దూరం మరి. ఒకవేళ ఉపయోగిస్తే, ఎందుకు పూలెట్టుకున్నావు, సుఖమేంటి, పట్టుమని ఒక పిందు కూడా కాయలేని నీకు పువ్వులు అవసరమా, ఈ డైలాగులు ఉండవు స్త్రీల మధ్య. ఏ ఎందుకు నీకు, నీ అలంకరణ దేనికి, ఎందుకు, నిన్ను దేవుడు ప్రేమించట్లేదు, నన్ను ప్రేమిస్తున్నాడు చూసావు, నిన్ను ప్రేమించట్లేదు కనుక నువ్వు గొడ్రాలువి, నేను నన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు కనుక నేను అన్న డైలాగులు కూడా వచ్చాయేమో. ఎక్కడైతే శాంతి దొరుకుతుందని వెళ్తారో ఆ సన్నిధిలో కూడా ఏం దొరకలేదట, అక్కడ కూడా బాధేనట. ఎంత బాధకు గురవుతుందంటే, ఆ తల్లి పలానావుడు నన్ను హింసిస్తుందని చెప్పుకోలేదు, ఆమె బాధల్లో ఒకటి ఏంటో తనకు తెలుసు, ఎంత మంచి భర్తకి నేను ఒక కొడుకుని కనలేకపోయాను, అది తన బాధ. గొడ్రాలిగా ఉండిపోయింది. ఎందుకు ఉండిపోయిందంటే, ఏడవడం అయితే ఏడుస్తుంది కానీ
సరి అయిన ఏడుపు ఏడలేదు. అది మీరు బాగా వినండి. మనం ఎక్కువగా ఎలా ఏడుస్తాం తెలుసా? ఎవరో ఏదో అన్నారని, ఏదో కాదన్నారని ఏడుస్తాం. ఈ దొంగ దొక్కాలు దేవునికి నచ్చవు. మరి దేని కొరకు ఏడవాలయ్యా అంటే, మీ ఆయన ఏదో అన్నాడని, మీ అత్తమ్మ ఏదో అందని, లేదా నీ భార్యని మాట వినట్లేదని ఇలాంటి ఏడుపులు ఏడిస్తే ఇది సరి అయిన దుఃఖం కాదు. మరి ఏది దేవునికి ఇంపైన దుఃఖం, వమార్పణకు ఉండే దుఃఖం ఏదయ్యా అంటే, అయ్యా నీ ఎదుట నా స్థితి బాగోలేదని ఎవరైతే ఏడుస్తారో అదే నిజమైన దుఃఖం. ఇదిగో నీ కరుణ నాకు అవసరమయ్యేలా, నీ కరుణ నేను పొందుకునేలా, దేవా ఇదిగో నన్ను కరుణించవయ్యా అని ఎప్పుడైతే ఆయన పాదాలు పట్టుకుని ఏడుస్తామో అదే సరి అయిన దుఃఖం. ఎన్నో సంవత్సరాల నుంచి ఏడుస్తుందట. ఎందుకు ఏడుస్తుంది అయ్యా ఆవిడంటే, ఎందుకు ఏడుస్తుంది? ఈ ఒత్తిళ్ళ వలన ఏడుస్తూ తన లోపాన్ని చూసుకుని ఏడుస్తుందే తప్ప, దేవునికి ఒక మాట ఇచ్చి ఏడిస్తే ఆ మొదటి సంవత్సరమే బిడ్డ పుట్టేద్దును. ఏడుస్తుంది, అర్థం లేని ఏడుపు ఏడుస్తుంది. ఎందుకు అర్థం లేని ఏడుపు? ఆ ఏడుపు ఏదో దేవునికి చెప్పి, దేవా నాకేదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం నీకేంటో తెలుసు, నాకు గనక మగబిడ్డనిస్తే నీకు ఇచ్చేస్తానయ్యా అన్న మాట అప్పుడే అనుంటే ఏమయ్యో తెలుసా? గొప్పగా 12 మగబిడ్డను కనేది నా తల్లి. కానీ విచిత్రం ఏంటంటే, ఏడుస్తుంది కానీ ఆ నోటంట మాట రావట్లేదట. దేవుడు కూడా ఎన్ని రోజులు ఏడుస్తుంది అని నేను వదిలేసాడు. ఎప్పటి వరకు దేవుడు ఏడిపిస్తాడంటే, విరిగి నలిగి హృదయం కరిగిపోయేంత వరకు దేవుడు మనిషిని ఏడిపిస్తూనే, క్షమించండి, ఏడ్చేంత వరకు వదిలేస్తాడు. నీ హృదయం నలిగిపోవాలి, ఇరగాలి. ఆ రెండింటి మధ్య నుండి ఒక స్వరం రావాలి, దేవా కాపాడవయ్యా అని. ఆ మాట ఎప్పుడు వస్తే అప్పుడు ఆయన కార్యం మన జీవితంలో జరుగుద్ది. ఇలా ఏడుస్తుందట ప్రార్థనలో. ఇలా ఏడుస్తూ ఉండగా మీరు గుర్తించండి, ఒక సీనియర్ పాస్టర్ వచ్చాడంట అక్కడికి. ఈవిడు ప్రార్థన చేసుకుంటుంది. ఆ పాస్టర్ గారు వచ్చి ఆయన అన్నాడట, బాగా వినండి, ఈవిడ నాకు తెలిసి ఈవిడ వాల్యూ క్రొత్త నిబంధనలో కూడా ఉన్న ఈ కాలంలో మనం నేర్చుకోవాల్సిన వాల్యూ ఆమె దగ్గర ఉంది. ఆమె ఎంత గొప్ప మంచి సుగుణం కలిగిందంటే, క్రొత్త నిబంధన వాల్యూస్ ఆమె జీవితంలో ఉన్నాయి చూడండి. ఒక సీనియర్ దైవజనుడు వచ్చి ఏమన్నాడు తెలుసా? అనగోడనే మాట అన్నాడు. ఏమా మన లాంగ్వేజ్లో చెప్తున్నాను జాతకం వినండి. ఏమా రాత్రి దాగింది దిగలేదా ఇంకా అని అడిగాడు. ఎవరు? పెద్ద దైవజనుడు. ఎవరిని? ఆ తల్లి అయిన అన్నాన్ని. మనమైతే ఏం మాట్లాడుతుంది చెప్పండి ఆ సీన్లో ఉంటే. క్రైస్తవ స్త్రీ ఉందనుకోండి ఆ రోజు ఏమంటుంది? నువ్వెంత పెద్ద పాస్టర్ అయితే, నువ్వెంత నిలువుటంగి వేసుకుంటే మాత్రం ఏం మాట్లాడుతున్నావయ్యా? మాట్లాడే ముందు గౌరవించి మాట్లాడు అంటమ్మా. నోటికి ఎలా వస్తే అలా మాట్లాడకండి, చూసి మాట్లాడండి. ఏం మాట్లాడుతున్నారు మీరు? చెడమ్మడ దైవ చూడండి అని కూడా చూడకుండా తిట్టిపడద్దు. కానీ ఆ తల్లి చూడండి ఎంత కూల్గా ఆన్సర్ చేస్తుందో చూడండి. అయ్యా నేను ఎందుకు ఏడుస్తున్నానో తెలుసా అని చెప్పింది. నేను ఎందుకు బాధపడుతున్నానో తెలుసా? నా బాధ ఇదయ్యా అని ఎంత చక్కగా కూల్గా ఆన్సర్ చేస్తుందో చూడండి. ఈరోజు క్రైస్తవ స్త్రీలు ఎట్లా ఉండాలో ఆ రోజు ఆ దీనురాలు అట్లా ఉందో చూడండి. పౌలు గారు ఇచ్చిన సాక్ష్యములో ఒకసారి దీనురాలను చూడండి. దీనులను ఆదరించు దేవుడు నన్ను కూడా ఆదరించును. ఎంతగా ఆదరించాడయ్యా అంటే, సంసార జీవితంలో నలిగిపోతున్న దాన్ని చెయ్యే దేవుడు పట్టుకున్నాడంటే, ఈ సువార్తలో నలిగిపోతున్న ఈ దీన సేవకుని చెయ్యి కూడా ఆయన పట్టుకోగలడన్న ఆ పెద్ద దర్శనం ఆయన కనబడుతుంది చూడండి. అర్థమవుతుందా? సంసార జీవితాన్ని సర్వోన్నతుడు పట్టించుకుంటున్నాడంటే, ఈ సేవలో ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నా నన్ను పట్టించుకోడా, ఆయనే నా ధైర్యం అన్నాడు. ఆయన చిత్తం లేకుండా ఏది జరగదు. ఇది జరుగుతుందంటే నాకేదో ఒక నూతనమైన పాఠం నేర్పించడానికే జరిగిస్తున్నాడు. అయినా ఆయన నన్ను ఇడవడు, ఎడబాయడు. ఏది ఆయన నుండి నన్ను విడదీయగలదు? శ్రమ, కరువ, బాధ, మనుషుల ఏమి విడదీయగలవు? నన్ను ఏమి విడదీయలేవు ఆయన నుండి.
అదే ఆయన సేవలో సీక్రెట్. దీనిని ఎట్లా ఆదరించాడయ్యా అంటే, భర్తలో భర్త ప్రేమను పూర్తిగా పొందుకోలేకపోతుంది, అక్కడ ఏమో మరొక స్త్రీతో బాధలు పడలేకపోతుంది, సంసారంలో ఏమాత్రం సుఖం లేకుండా పోయిన స్త్రీనే ఆ దీనురాలు ప్రార్థనే దేవుడు అన్నాడంటే, ఈ దీనుడు ప్రార్థన సేవను ఆ దేవుడు చూడడా? అది సీక్రెట్. సేవకులుగా మనం ఎట్లా ఉండాలయ్యా అంటే, ఇదిగో ఇలాంటి గొప్ప సేవకుల్ని ముందు పెట్టుకుని మన నడవాలట. మరొక ఎగ్జాంపుల్ ఉంది చూద్దాం బైబిల్లో. రెండవ రాజుల గ్రంథం 4వ అధ్యాయం. తెలిసిన సందర్భమే, తెలియాల్సిన ఒత్తిడి చాలా ఉంది. అక్కడ ఒకసారి చూద్దాం. ప్రవక్తల శిష్యునిలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయాను, అతడు యెహోవ యందలి భక్తి గలవాడై ఉండెనని నీకు తెలిసేయున్నది. ఇప్పుడు అప్పులవాడు నా ఇద్దరు కుమారులను తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడు. తెలిసిన రిఫరెన్స్ దాన్ని జాగ్రత్తగా విడది అంట. అంతట ప్రవక్తల శిష్యుల్లో ఒక భార్య. ఎట్లా అంటే, వారు ట్రైనింగ్లో ఉన్న దైవజనులు అన్నమాట. ట్రైనింగ్లో ఉన్న దైవజనులట. ఎవరి దగ్గర ట్రైనింగ్ అవుతున్నారయ్య అంటే, ఎవరి దగ్గర? ఎలీసా గారి దగ్గర. ఎలీసా గారి దగ్గర సీనియర్ దైవజనుడి దగ్గర వీరంతా ట్రైనింగ్లో ఉంటే ఏం జరిగిందో తెలియదు, హఠాత్తుగా ఆయన చనిపోయాడు. ఆ రోజు ఎట్లా చనిపోయారయ్య అంటే, ఏదో భయంకరమైన వ్యాధి వచ్చి ఉండాలి. యాక్సిడెంట్ అయితే కాదు, ఎందుకంటే ఈరోజు వెహికల్స్ ఉన్నట్టు ఆ రోజు లేవు కదా. అది ఏదో ప్రమాదం. ఎలాంటి ప్రమాదం అంటే, రోగభరితమైన ప్రమాదం ఏదో జరుగుంటుండాలి. చనిపోయాడు. గమనికేంటంటే, ఆయన చనిపోయిన తర్వాత తన భార్య తన పెనిమిటిని గూర్చి అవడిస్తున్న సాక్ష్యం ఎలీసాని ఎంత ఒత్తిడి తీసుకొస్తుందో చూడండి. ఏం జరిగిందో తెలుసా? భర్త చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఇలా చనిపోయాడో లేదో ఆ బాధను ఇంకా దిగమింగుకోలేదు. ఆ బాధ కూడా ఇంకా పోలేదు. ఆ బాధ పోకముండే, ఇంకా పోకుండా తన హృదయాన్ని తినేస్తూ ఉన్నప్పుడు ఒకడొచ్చి ఇలా తలుపులు కొట్టాడట. తలుపులు కొట్టిన వెంటనే, లేదా వారిని దర్శించిన వెంటనే వాడిస్తున్న డైలాగ్ ఏందో తెలుసా? ఏమో తల్లి, మీ ఆయన బతుకున్నప్పుడు అప్పు చేశాడు, ఆయన ఎలాగో అప్పు తీర్చలేడు, కానీ నాకు అర్థమైపోయింది ఈ లోపు ఎలాగో చనిపోయాడు. ఇప్పుడు నాకు అర్థమైంది నువ్వు ఎలాగో అప్పు తీర్చలేవు, కానీ ఓ పని చేయి, నీ బిడ్డలిద్దరు నాకు దాసులుగా పంపే అంతే. ఆ మాట ఆ తల్లికి ఎట్లా ఉండుంటుంది ఒకసారి మీరు ఆలోచించండి. భర్త పోయాడన్న బాధ అప్పటికే తనను సగం చంపేసింది, అప్పటికే తన జీవితం కకలావికలం అయిపోయింది. ఇలాంటి టైంలో ఏదన్నా భర్త పోయిన బాధను దిగమింగుకుంటూ ఏదైనా కొంచెం బతికే ధైర్యం ఏదందో ఉంది అంటే, ఆ ఇద్దరు బిడ్డలను చూసుకొని బతికేస్తుంది. ఆ చిన్న ఆశని కూడా తెంచేయడానికి ఎవడొచ్చాడట? అప్పులుడు వచ్చాడట. ఆ చిన్న ఆశను కూడా తెంచుకుని పోవడానికి అప్పులు వాడొచ్చి తీసుకెళ్ళిపోవడానికి రెడీ అయ్యాడట. నేను అంటాను, ఈవిడ ఎలీసా గారిని ఎంతగా సంప్రదించింది? ఎలీసాగా పాస్టర్ గారి దగ్గర బాగా డబ్బులు ఉన్నాయనా? నాకు తెలిసి ఆవిడకి బంధువులు ఉండరా? ఉండే ఉండుండాలి. ఇరుగు పొరుగు వారు కనీసం తెలిసిన వారు ఉండరా? ఉండే ఉండుండాలి. కనీసం ఆ ఊర్లో ఏ పెద్ద మనుషులు తెలియరా? తెలిసే ఉండుండాలి. ఇప్పుడు అప్పులు వాడు ఎంత ప్రాబ్లం పెడుతున్నాడంటే, అరే బంధువుల దగ్గర ఎవరో ఒకరి దగ్గర ఈ గోడి నవ్వించుకుంటే కనీసం వడ్డీకైనా ఎంతో కొంత ఎంతో అప్పు ఇస్తారు కదా, ఈడప్పు పోయి ఆ అప్పు తర్వాత తీర్చుకుందామని ఇంత ప్లానింగ్ ఆవిడకు వచ్చి ఉండదా? వచ్చినా ఆ తల్లి పాటించదు. ఎందుకో చెప్పిన, చనిపోయిన భక్తుని యొక్క ఈ భార్య కూడా భక్తి ఉందన్న సంగతి ఈ సందర్భం మనకు తీసుకొస్తుంది. చూడండి, ఎవరి దగ్గరికి వచ్చిందయ్యా అంటే, బంధువుల దగ్గరికి పోలేదట, స్నేహితుల దగ్గరికి పోలేదట,
ఆ ఊర్లో ఉన్న పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళలేదట, నా బాధను నివారణ చెయ్యండి అయ్యా, నన్ను కాపాడండి అని ఏ మనుష్యుణ్ణి సంప్రదించలేదట. మరి ఎవరి దగ్గరికి వెళ్ళిందయ్యా అంటే, సంచిలో చిల్లుగవ్వలేని ఒక పెద్ద దైవజనుడి దగ్గరకు వచ్చిందట. ఎవరయ్యా ఆయన అంటే ఎలీషా, ఆయన దగ్గర ఏముంది, ఆయన దగ్గర ఏమీ లేవు. ఆయన ఏం చేశాడో తెలుసా, ఆ ఎడ్లను ఆ ఎకరాలని అన్నిటినీ అమ్మేసి వీటిని వధించి ఊరికి భోజనాలు పెట్టి ఆయన సేవకు వచ్చేసాడు. ఆయన దగ్గర ఏముంది, గజ నేల కూడా లేదు ఆయన దగ్గర. ఎవరి దగ్గర, ఎలీషా గారి దగ్గర. ఆయన కూర్చొక ఆయన ఇలా అంటాడు, ఏంటో తెలుసా, ఆయన ఒక బిర్జి మీద నడుచుకుంటూ వచ్చి మరలా నేను సేవకు వచ్చాను కదా, వెనక్కి తిరిగి వెళ్ళాలన్న మనసు నాకు వస్తుందేమో అని ఆయన వెళ్ళిన బిర్జిని ఆయనే కూల్ చేసుకున్నాడట. ఎందుకో తెలుసా, నాగిటి మీద చెయ్యేసి నేను తిరిగి చూడకూడదు అని. ఈరోజు చూడండి, ఆ రోజు సేవకులు ఎందుకు సంపాదించుకోలేదయ్యంటే, అపోస్తులు ఎట్లయితే సంపాదించుకోలేదో, అపోస్తులు సమస్తాన్ని ఎలా అయితే వదిలొచ్చేశారో, ఎలీషా గారు కూడా అలాగే వదిలొచ్చేసిన గొప్ప దైవజనుడు ఆయన. ఆయన దగ్గర ఏముంది, ఆయన దగ్గర ఏమీ లేవు, ఆయన దగ్గర ఏ కాయిన్ లేదు, ఏ ల్యాండ్ లేదు, ఏమీ లేదు. కానీ తెలుగు తెలుసు, వీటన్నిటికన్నా గొప్పది ఒకటి ఉంది ఆయన దగ్గర, అదే దేవుని సన్నిధి. వీటన్నిటికన్నా డబ్బు ఆయన దగ్గర లేదు, ఆయన దగ్గర మనుషులు లేకపోవచ్చు, ఆయన దగ్గర అధికారాలు, ఈ లోక సంబంధమైన అధికారాలు లేకపోవచ్చు, ఆయన దగ్గర దేవుడు ఉన్నాడు. ఏ దేవుడైతే ఎలీషాని నడిపిస్తున్నాడో, ఏ దేవుడైతే నా భర్తను నడిపించాడో, ఆ దేవుడే నా బాధను కూడా తొలగించేవాడని నమ్ముకుంది చూడండి తల్లి. ఈరోజు అంత్యశ్వాసం ఉందా తల్లుల్లో, పట్టుమని 10 మాటలు వెళ్ళలేము మన దేవుని మాటలు వింటామా, ఇంకొన్ని తలకాయలు లేచి వెళ్ళిపోతున్నాయి చూసారా, ఏమిటంత అర్జెంట్ పని నాకు అర్థమవుతుంది. మరి హాస్పిటల్కి వెళ్ళిపోతే అప్పుడు అన్నీ గుర్తొస్తాయన్నమాట. దేవుని మాటలు వినడం కూడా ఒళ్ళు బద్ధకం మనకి, మన సంసార జీవితాలు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నప్పుడు మనకి అర్థం కాదు. మీరు గుర్తుపెట్టుకోండి, మనం ఏదో మిస్టేక్ చేస్తున్నాం అని, లేదా దేవుడు నాకు ఏదో భారాన్ని నేర్పించబోతున్నాడన్న సంగతి మర్చిపోకండి. ఆ రోజు ఆ తల్లికి ఏమర్థమైందయ్యా అంటే, ఏమర్థం అవడం ఏంటి, ఈ మనుషులు ఎవ్వరు నా జీవితాన్ని బాగు చేయలేరు, మనమైతే ఏం చేద్దని చెప్పండి, ఏసో పాస్పోర్ట్ చేయించుకుని జాగ్రత్తగా గల్ఫ్ వెళ్ళిపోదాం, మనం వెళ్ళిపోమా, ఇక్కడ బాధలు ఎక్కువైతే ఏం చేస్తాం, అక్కడికి వెళ్ళిపోయి ఏదో బాధలు తీర్చేసుకుందాం అని వెళ్ళిపోతాం. కానీ ఆ తల్లి ఎక్కడికి, ఈ ఊరు విడిచి ఏ ఊరు వెళ్ళాలనుకోలేదట, ఎక్కడి నుండి ఎక్కడికో పోయి ఏదో అప్పు తెచ్చుకోవాలనుకోలేదట. మనలాగా చందన బొమ్మన అయ్యన్న కదా సీట్లు ఎత్తిహేరు అవన్నీ, అగ్రి గోల్డ్ ఇలాంటివన్నీ అనుకోలేదట. నన్ను కాపాడేవాడు ఒక ఆయన ఉన్నట్టు, చనిపోయిన భర్తను కూడా తిట్టుకోలేదని మీరు గమనించండి. నిజంగా భర్త ఉండగానే తిట్టే తల్లులు ఉన్న కాలం ఇది. తన భర్త చనిపోయిన తిట్టట్లా, ఎందుకు, తన భర్త పీకల్లోతో అప్పుల్లో వదిలిపోయినా నిజానికి తిట్టుకోవాలి. ఏమి ట్రైనింగ్ ఇచ్చేవా నీ శిష్యుడికి, నా భర్తకి, నీ దాసుడు నా పేనిమిట్టి, ఏమి నేర్పించో. ధర్మశాస్త్రం ప్రకారం దైవజనులు అప్పులు చేయకూడదని ఉంది కదా, నా దైవజనుడు ఎందుకు అప్పు చేశాడు, ఇదేనా మీ భక్తి అంటే, నా బిడ్డల్ని నన్ను ఎలాగా బతుకుండగా నన్ను సుఖపెట్టలేదు, గుప్పుడు మెతుకులు పెట్టలేదు, చచ్చిపోయేటప్పుడు పీకల్లో తప్పుల్లో పడేసి మమ్మల్ని రోడ్డును వదిలిపోయాడు, ఏం దైవజనుడు ఆయన అని తన భార్యను తిట్టుకోవాలి, తన భర్తను తిట్టుకోవాలి తన భార్య. కానీ తిట్టింది ఆవిడా, తిట్టట్లేదండి. ఎందుకు, చనిపోయిన తన భర్త ఎలాంటివాడో సాక్ష్యం ఇస్తుంది చూడండి, చదవండి అన్నమాట 4వ అధ్యాయం 1వ వచనం. అంతటా ప్రవక్తను శిష్యుల్లో ఒక భార్య, అతడు యెహోవాయందు భక్తి గలవాడై ఉండెను. చూసారా మాటల్లో ఉందో, నా భర్త చనిపోయాడు కానీ నా భర్త ఎవరో తెలుసా, యెహోవాయందలి భక్తి గలవాడు. ఈరోజు క్రైస్తవ సాక్ష్యాలు ఎట్లా ఉన్నాయంటే, మా ఆయన తాగి తాగి చచ్చిపోయాడు, ఇది సాక్ష్యం. మా ఆయన రాజకీయ నాయకులు చుట్టూ తిరుగుతూ చచ్చిపోయాడు. ఈరోజు సాక్ష్యాలు ఎలా ఉన్నాయి చెప్పండి, మా ఆయన ఏదో పనికి మాలిన పని మీద పనికి మానవులతో వెళ్ళి యాక్సిడెంట్ అయి చచ్చిపోయాడు.
ఆ రోజు ఆ తల్లి చూడండి, ఇదిగో నా యజమాని, నా పెనిమిటి, నీ దాసుడు. ఆయన చనిపోయినా కానీ భయభక్తులు కలిగే చనిపోయాడయ్యా. నేనంటాను, దైవజనులుగా కానీ విశ్వాసులుగా కానీ యజమానులుగా ఉన్నవారు ఎవరైనా భార్యలకి, మన భార్యల దగ్గర మన గురించి మంచి సాక్ష్యం ఉండాలి. మీరు దొంగ పనులు చేశారనుకోని గుర్తుపెట్టుకోండి, నీకన్నా 100 దొంగ పనులు చేశారు అడిగి ఉంటుంది, ఆ సంగతి నీకు తెలీదు. మా ఆవిడకి ఈ దొంగ పనులన్నీ ఎట్లా వచ్చాయి అంటే నువ్వే రోల్ మోడల్, మర్చిపోకు. ఎందుకు ఎందుకు అలా చేస్తారు? నువ్వు సరిగ్గా ఉంటే అరే మా ఆయన ఇంత ఆనెస్ట్గా ఉంటాడు అని ఆవిడంత ఆనెస్ట్గా ఉంటుంది. ఇవిడ ఎలాంటి సాక్ష్యం ఇస్తుందో చూడండి. మా ఆయన భయభక్తులు కలిగిన వాడు అని అంటుందంటే భర్తను గుచ్చి ప్రపంచంలో ఎవడికి బాగా తెలుస్తుంది చెప్పండి? ఎవరికి? భార్యకే బాగా తెలుస్తుంది. ఇప్పుడు ఇక్కడ నిలబడి ప్రసంగం చేస్తాను, మా ఆవిడ అక్కడ కూర్చుంది అనుకోండి, నా ప్రసంగం ఒకటి నా బ్రతుకు ఒకటి ఒకలా ఉందనుకోండి, మా ఆవిడ ఎట్లా అంటుంది అనమాట, ఏడిసవులే అన్నట్టు. నీ ప్రసంగం ఒకటి, నీ జీవితం ఒకటి. ఆవిడకి ఏమన్నా భయభక్తులు నేను నేర్పించగలను? ఏమి పట్టవు చెప్తున్నా, ఏమి పట్టవు. ఆవిడకి రావో. దైవజనులు భార్యలు కూడా తప్పటడుగు లేయడానికి కారణం ఏంటంటే నీలో మాదిరి చూడట్లేదు ఆవిడ. నీ భార్య ఎందుకు ఈ దొంగ పనులన్నీ చేస్తుందంటే గుర్తుపెట్టుకోండి, విశ్వాసులైనా దైవజనులైనా ఎవరైనా క్రైస్తవులుగా మీరు అందరూ ఆలోచించండి, మీరు వాళ్ళ దగ్గర సరిగ్గా ఉండకపోతే వాళ్ళు మీ దగ్గర సరిగ్గా ఉండలేరు. ఈ సందర్భంగా ఎలాగ పబ్లిక్ మీటింగ్ కనుక మీ కుటుంబాలు ఎవరైనా తాగుబోతు భర్తలు ఉంటే వాళ్ళు వినిపించండి. చూద్దాం ఒకసారి సామెతలు 20వ అధ్యాయం, సామెతల గ్రంథం 20వ అధ్యాయం, సామెతల గ్రంథం 20వ అధ్యాయం మొదటి వచనం నుండి. ద్రాక్షరసము ఎక్కరింతల పాలు చేయును, మద్యము అల్లరి పుట్టించును, దాని వశమైన వారందరూ జ్ఞానము లేని వారు. తాగే వాళ్ళందరు ఎవరట? బైబిల్లో ఉంది, ఏం కంగారు పడకుండా చెప్పొచ్చు మీరు. తాగేవారందరు యజమానులు ఎవరయ్యా అంటే బుర్రలేని బ్యాచ్ట, తెలివి లేదట. నిజమే నిజమే. మీరు కావాలంటే వాళ్ళు స్టడీ చేయండి, 1000 రూపాయలు సంపాదిస్తారు, ఇంటికి తెచ్చేది ఎంత? 100 రూపాయలు తెస్తారు. 900 ఏం చేసేవారంటే ఎరగదీసనని చెప్తాడు. ఎక్కడ? హైవే మీద. ఏం చేశాడంటే, ఏం చేశాడు? ఎందుకు తాగుతున్నారు? ఏమైనా బలం వస్తుందా? ఏమైనా వస్తుంది చెప్పండి. తాగడం వల్ల ఏమైనా కండలు తిరుగుతాయా? మరి ఎందుకు తాగుతున్నావు? ఉదయం లేతే పోతుంది. తాగడం వల్ల ఏమొస్తుంది? లోనున్న అంతర్గత అవయవాలన్నీ తినేస్తాయి, అయినా తాగుతాడు. ఇంకేమైనా తెలివైనా తెలివిలేనున్నా ఏమన్నా చెప్పండి. చేసే పనులన్నీ ఎట్లా ఉంటాయి అంటే, నేను నమ్ముకుని ఒక ఆడకూతురు, వాళ్ళ అమ్మ నాన్న అందరినీ వదిలేసి నిన్ను నమ్ముకొని నీవే జీవితం అనుకుని నీకు పిల్లలు కూడా కానీ నీకు వండి పెడుతుంటే తన ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోకుండా నువ్వు తాగేస్తున్నావంటే నిన్నేమనాలి? బైబిల్ అంది ఫూల్ అంది. వాడట తెలివి లేని వాడట. నిజమే కదండి. తెల్లవారితే పిల్లలకు ఫీజులు కట్టాలని తెలుసు, అయినా ఆగలేడు. ఏం చేస్తాడు? తాగేస్తాడు. వాళ్ళెంత ఫూలిష్గా మాట్లాడుతారు అక్కడ వర్ణించాడు చూడండి. మొదలు వచ్చిండు ద్రాక్షరసం ఎక్కరింతల పాలు చేయను. ఏం చేస్తుంది ద్రాక్షరసం? మద్యం ఏం చేస్తుంది అంటే ఎక్కరింతల పాలు చేస్తుంది. ఈ రాత్రి ఏం చేస్తుంది తెలుసు? లోకుగా దొరికేది ఎవరైనారంటే వీడికి ప్రపంచంలో ఎవరు చెప్పండి? ఊర్లో గొడవలన్నీ ఎవడో ఏదంటే ఈవిడ మీద చూపిస్తాడు వచ్చి, గొడవ పెట్టేసుకుని వచ్చి ఆడేదంటే ఈవిడేం చేసింది? ఆ వచ్చిన పాత్రలు తన్నేస్తుంటాడు, అడ్డొచ్చిన నీళ్ళు బకెట్లు తన్నేస్తుంటాడు, తన్నేసి లోపలికి వచ్చి ఏమంటాడు? అంత నువ్వే కారణం అంటాడు. ఏంటి, నువ్వెక్కడో తాగుబోతు గొడవ పెట్టుకుని వచ్చి అంతా ఈవిడే కారణం ఏంటి? తాగేసి ఆవిడ జుట్టు పెట్టి బయటికి లాక్కొచ్చేసి చడామడ తిట్టేసి అడ్డగోలు బూతులన్నీ మాట్లాడేసి ఆవిడ పరుమంతా బజారుకి ఇచ్చేసి చివరికి ఒళ్ళు ఓలమైపోయేలా కొట్టేస్తాడు. ఉదయం లేచిన తర్వాత అలా చేసానా అంటాడు. వీణ్ణి ఏమనాలి?
ఎక్కిరింతల పాలు. రాత్రి ఈదులో ఏ రంగం చేశాడు ఉదయం లేచి, ఏంటి నేనే అంటున్నా. ఎక్కరింత తాగినోడట, ఏం చేస్తున్నాడు కూడా తెలియదట. తాగినోడికట తల్లి కూతురు ఏమైపోతున్నారు కూడా తెలియదట. ఇంకా ఇంకొక మాట ఉంది కింద, మద్యము అల్లరి పుట్టించును, ఆత్మ దిగిపోద్దు వాడికి. దురాత్మ తాగితే తల్లిని ఫంక్షన్ తీసుకెళ్ళారనుకోండి, ఏదో కార్యక్రమాలకు వెళ్తారు చూసారా, చక్కగా గృహిణీలు ఉపమాలకు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళుంటే అది పెద్ద పండగ. ఉదయం నుంచి సాయంత్రం రోజు అదే పనిలో ఉంటారు కదా, ఎవరి కార్యక్రమాలు వస్తాయా అని చూస్తారు ఏంటో నాకు తెలియదు. కొంతమంది పాపం చాలా త్వరగా రెడీ అవుతారు. బాగా రెడీ అయిన తర్వాత ఎక్కడెక్కడో మూల మూలన ఉన్న వస్తువులను తీసుకొచ్చి ఆ రోజు షోకేసులో బొమ్మలు రెడీ అవుతారు. చక్కగా నీట్గా ఆయనకు కూడా ఈ సట్ కదండి, ఇద్దరికి మ్యాచ్ చేయలే మరొక మంచి సట్ వేసుకోండి అని చెప్తారు. మంచిగా వేసుకుంటారు. వేసుకున్న తర్వాత వీడు ఫంక్షన్కి ఇంక కొంచెం ఒక 100 మీటర్ల దూరం వెళ్ళినాను కానీ అమ్మాయి 5 నిమిషాల్లో వస్తాయని మాయమైపోతాడు. జస్ట్ 5 మినిట్స్ అంటాడంతే. 5 నిమిషాల్లో వస్తాయని చెప్పి మాయమైపోయి 5 నిమిషాల తర్వాత వస్తాడు. ఎలా వస్తాడు తెలుసా, కళ్ళెర్రగా ఊగిపోతూ ఏదో ఆత్మ దిగిపోయిన మనిషిలో వచ్చేసి ఇప్పుడున్నాడు అంటాడు. ఆవిడకి అర్థమైపోయింది నా పరుగు తీసేస్తాడని. దారండి వెళ్తున్నప్పుడు దారండి వెళ్తున్నాను కుదిరింగి వెళ్ళనిస్తాడు ఆ ఫంక్షన్లో. ఓయ్ చూసుకున్నాడు అంటాడు. ఏంది నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతున్నావు. ఆవిడెంత సిగ్గుపడిపోద్దండి పక్కనుండి. ఆవిడెంత అలంకరించుకుని ఎన్ని ఊహించుకుని వస్తుంది ఆ పుట్టింటి ఫంక్షన్కి పోవడానికి. ఇటు చేసే ఆగడాలన్నీ ఇన్ని కావు. ఎంత సిగ్గు తెస్తాడంటే ఆ వెళ్తాడు ఆ భోజనాల దగ్గర కూర్చుని పెట్టిన తర్వాత తిన్నంగా తింటాడా, ఏమంటాడు ఆడికి ఏసో నాకెందుకు వేయలేదు అంటే నీకు మా ఊరు అలాంటి లోకువా నీకు అని అడుగుతాడు. ఇంకో గట్టు వేస్తే అంత ఎక్కువ వేయమని చెప్పాను నీకు అని అడుగుతాడు. అన్నీ గొడవలే. ఆ భోజనం దగ్గర గొడవ, ఆ పక్కను సరిగ్గా తిన్నేవాడు, ఆ పక్కన కూర్చుని గుప్పిడి మెతుకులు తినగలదా నేను కట్టుకుంది. అవమానం మద్యం. చివరికి ఫోటో తీయించుకోవడానికి వెళ్ళారట ఇద్దరు కలిసి. అయ్యిలా ఏదికి మీద కుదురుగా నిలబడతాడా, ఆ కెమెరామెన్కి వార్నింగ్ ఇచ్చి జరిగేది మరి అని, ఆడికి వార్నింగ్ ఇచ్చి ఆడికి ఏదో ఆ రోజు ఫోటోలు తీస్తున్నాడు, ఈడు ఏదో పెద్ద సీనియర్లా చెప్తుంటాడు సరిగది అదిరిపోల ఫోటో పెళ్ళి పెళ్ళి మొత్తంలో మా ఫోటో మరి అంటాడు. ఆ తర్వాత ఏం చేస్తాడయ్య అంటే ఆ పెళ్లి కూతురుగా కొంపు భరించలేక ఆవిడ డిస్టర్బ్ చేస్తుంటాడు. ఆ పెళ్లి కూతురు చేయట్టుకునేవాడు ఒకడు తాగిపోతాడే. ఆ పెళ్లి కొడుకు ఎలా ఉంటుంది, గెంటండి అర్జెంట్ కిందకి అంటారు. ఆ తల్లికి ఎంత అవమానం చెప్పండి, నిన్ను నమ్ముకున్న ఫంక్షన్కి వచ్చిందే ఏమైపోవాలి. అలాంటి భర్త కదట ఎవరు, ఆ చనిపోయిన వ్యక్తి. తన భార్యను అవమానంలో వదిలిపోయిన భర్త కదట. మరెవరయ్యా ఆయన అంటే, చనిపోయినా కానీ భక్తిలో ఉంచి వెళ్ళిపోయిన వ్యక్తి అనట ఆయన. నా భర్త తాగి చచ్చిపోయిన భర్త కాదయ్యా, నా భర్త చనిపోయినా ఆయన గురించి నేను చెబుతాను, భయభక్తులు కలిగిన వ్యక్తి ఆయన, అంత గొప్పవాడు నా భర్త అని చెప్తుంది. అందుకే నా భర్త ఏ దేవుణ్ణైతే నమ్ముకున్నాడో, మీరు ఏ దేవుణ్ణైతే నమ్ముకుని సేవ చేస్తున్నారో, నేను అదే దేవుణ్ణి నమ్ముకుని వచ్చాను, ఆ దేవుడే నా జీవితాన్ని బాగు చెయ్యాలి. ఎంత విశ్వాసం చూడండి. ఆవిడ ఒక మాట ఉంది, ఒక పదం మర్చిపోకుండా అంటుంది చూడండి ఆవిడ. అదే మాట, నా పిల్లలను దాసు అప్పులు వాడు దాసులుగా తీసుకెళ్ళిపోవడానికి వచ్చాడట. ఆ మాటకు అర్థం ఏంటో తెలుసా, నా భర్త దేవుని సేవలో, నీకు దేవునికి సేవకుడు, తర్వాత తరాలు ఏమన్నా మానుండి వస్తున్నాయంటే దైవానికి దాసులుగా ఉండాలి తప్ప, ఎవడో అవిశ్వాసికి అప్పులు వాడికి నా పిల్లలు దాసులు అయిపోతున్నారన్న భావం వ్యక్తీకరిస్తుంది చూడండి. నా బిడ్డలు ఎవరికో దాసులుగా వెళ్ళిపోవాలట, నన్ను మీరే కాపాడాలి. నేను ఏ దేవుణ్ణి అయితే నమ్ముకుని వచ్చానో ఆ దేవుడే నన్ను కాపాడాలని అడిగింది. అప్పుడు సీనియర్ ఎలా స్పందిస్తున్నాడు చూడండి. ఎలీసా, నా వలన నీకేమి కావాలను, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియచెప్పమనెను, అందుకామె నీ దాసురాలైన నా ఇంటిలో
నూనె కుండ ఒక్కటి ఉన్నది. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, సీనియర్స్ ఎప్పుడు సంఘంలో జూనియర్స్ని ఎప్పుడు ఈ క్వశ్చన్ అడగలట, మా వల్ల మీకు ఏ హెల్ప్ కావాలో చెప్పండి, మేము చేస్తాం అన్నారట. నిజానికి మనం అక్కడ ఉంటే సీనియర్లుగా ఏమంటాం తెలుసా, మీ ఆయన చచ్చిపోయాడా, ఏ పాపం చేశాడో, సేవలు ఉండగా చనిపోవడం ఏంటమ్మా అయినా కానీ చూడి రెఫరెన్స్ ప్రకారం మీ ఆయన తప్పు చేసిన రెఫరెన్స్లు తీసి పెద్ద డిబేట్ చేసేద్దాం ఆవిడతో. మనం లోపాలు ఎత్తి చూపించేస్తాం కానీ గొప్ప దైవజనం చూడండి, అంతమంది శిష్యులు ఆయన దగ్గర ట్రైనింగ్లు ఉంటే ఎవరో ఒక శిష్యుడు చనిపోతే చిన్న కుటుంబం వచ్చి ఆయనకి రిక్వెస్ట్ పెడుతుంటే ఆయన ఎంత సీరియస్గా యాక్షన్ తీసుకుంటున్నాడు చూడండి. ఎంత సీరియస్గా అంటే, అమ్మా తల్లి మీ బాధను నేను అర్థం చేసుకోగలను, చెప్పండి నా వలన మీకు ఏం కావాలో అదంతా నేను చేస్తాను, నా వల్ల నీకేం కావాలో చెప్పు. ఎంత గొప్ప మనసు చూడండి. మినిస్టర్ ఒక సీక్రెట్ ఏంటయ్యా అంటే ఎదుటి వారిని మనం బాగా అర్థం చేసుకోవాలట. నేను బాగున్నానంటే కారణం ఏంటంటే నేను సుఖపడిపోవడానికి కాదు, బాగాలేని వారికి నేను సహాయం చేస్తానని నన్ను ఈ పొజిషన్లో పెట్టానని బాగున్నవాడు అర్థం చేసుకోవాలట. కానీ మనం ఏం చేస్తాం, మనం ఇంకా ఎలా సుఖపడిపోవాలో ఆలోచించుకుంటాం. ఆయన చూస్తే మనకు అర్థమవుతుంది చూడండి, నా వల్ల నీకేం కావాలి, నేను ఖచ్చితంగా నీకు హెల్ప్ చేస్తాను తల్లి అన్నాడు. ఆ వాల్యూ మరలా ఎక్కడ కనబడుతుందో తెలుసా, ఆ విలువ ఎక్కడ కనబడుతుందంటే మరలా కొరత నిబంధన సంఘంలో కనబడుతుంది చూడండి. వేల మంది సంఘంతో రిబ్బన్ కటింగ్ జరిగింది ఆ రోజు పెంతికొస్తులో, 3000 మంది అప్పటికి 120 చిల్లరే, వారు వీరు కలిపితే 1000 మంది సంఘం. ఆ సంఘంలో ఉన్న ఆ విలువలు మరలా పూర్వం ఎలీసాలో కనబడుతున్నాయి చూడండి. ఈ మధ్యకాలంలో ఒక షో వస్తుంది, ఆ షో పెద్ద రాజకీయ మన తెలుగు బుల్లి తెరల మీద, అది ఫారెన్ షో కాబట్టి మన తెలుగులు కాపీ కొట్టారు. మన వారంతా ఏదో అది ఇది చూపించి బాగా దండుకుంటారులేండి. అది ఏ షో, అది ఆ బాస్ ఉంది కదా అది చూడండి, అది పెద్ద రాజకీయం. అది మీరు గమనించండి, అది ఫారెన్లో జరుగుతుంది, ఫారెన్ కాపీ చేశారు మన వాళ్ళు. ఎట్లా అంటే అది ఆ షో యొక్క ఉద్దేశం ఏంటంటే, 4 కలిసిన మనుషులు ఒక్క దిక్కున ఉండలేరు, ఎందుకంటే మనిషికి అహం ఎక్కువ అని నిరూపణ చేసే ప్రోగ్రాం అది. మనుషులు 4 కలిసి ఉండలేరు, అది ఫ్యామిలీ అయినా బ్యాచిలర్స్ అయినా ఎవరైనా 4 కలిసి ఒక్క దిక్కున ఉండలేరు, ఎందుకంటే మనిషి అహం చావకపోతే మరొకటితో కలవలేడని నిరూపణ చేసే ప్రోగ్రాం అది. గమ్మత్తు ఏంటంటే ఎన్ని గొడవలు జరుగుతాయో అందులో మళ్ళీ అది న్యూస్ కూడా, మళ్ళీ డైలీ హన్ న్యూస్ కూడా. అయితే మనకు కనిపించేది మీరు గమనించండి, ఇద్దరు ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారనుకోండి, క్లోజ్ సర్కిల్ క్లోజ్ ఫ్రెండ్స్ అనుకోండి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్తారు ఒక రూమ్లో చదువుకోవడానికి, కరెక్ట్గా 1 మంత్ కూడా కాకుండా సరికొక రూమ్ తీసుకుంటారు. ఎందుకు, మనిషికి స్వతహాగా ఒకడితో కలిసి ఉండడం చాలా కష్టం. కొత్తగా పెళ్ళైందండి అప్పుడే గొడవలు వచ్చేయండి, ఎందుకు వచ్చేస్తే మనిషి ఉండలేరు. ఆ కాపురాలు ఎందుకు కలవలేక చూడండి, ఎప్పుడో మరి మా అమ్మ నాన్న బాగా ఏం లేరు ఎవరు ఉండరు కాలం, కొట్టుకుని 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 ఆ గొడవలు అలవాటు అయిపోయి ఇంకా అలాగ అలవాటు అయిపోయి రన్ అయిపోయారు అనమాట. అంతే, అంతేం లేదు, ఎవరిదైనా చూడండి అంతే, వాళ్ళకి అలవాటు అయిపోయి ఇంకా ఎన్నాళ్ళు దెబ్బలాడుకుంటాం, పిల్లలు పుట్టేసరికి కానీ ఇంకా మానేసుకున్నారు అనమాట. అప్పుడప్పుడు లేస్తుంటాయి వాళ్ళకి, ఆత్మలు లెగుస్తుంటాయి అన్నమాట. అలాగే ఈ ప్రోగ్రామ్ యొక్క డిజైన్ ఏంటంటే, మనుషులు కలిసి ఉండలేరు, అరే 4 కలిసి ఉండలేరా, ఒక కుటుంబం కలిసి ఉండలేదు, అవును ఒక కుటుంబం కలిసి ఉండలేదు, ఇద్దరే 4 ఉంటారు, 2 పొయ్యిలు పెట్టుకుని సెపరేట్ సెపరేట్గా వండుకుంటారు. మొన్న వరకు ఆ తల్లి దగ్గర పెరుగుతారు, కోళ్ళు వచ్చిన వెంటనే సెపరేట్గా వండుకుంటారు. ఏమైందంటే కలిసి ఉండడం కష్టం మనుషులకి. ఇప్పుడు గమనించండి, 4 కలిసి ఉండలేనప్పుడు ఆ రోజు ఆది సంఘంలోనట 3000 నుండి 5000 మంది ఒక్క ఫ్యామిలీగా ఉన్నారట. వారవా అన్నట్టుంది చూడండి, 3000 నుండి 5000 మంది ఎట్లా కలిసి ఉండగలిగారయ్యా అంటే, వాళ్ళు కలిసి ఉండడానికి కారణం
వారిలో ఉన్న మంచితనం అని మాత్రం సర్టిఫికేట్ ఇచ్చి ఊరుకోకండి. ఒక పూలదండను చూస్తే పూలన్నీ చక్కగా లైన్గా నిలబడినట్టు ఉంటాయి, కానీ కనబడింది ఏంటో తెలుసా, ఆ పూలదండ వెనక వాటిని అన్నిటినీ కలుపుకుపోయిన ఒకటి ఉంది, దాని పేరు దారం. పూలదండన్నింటినీ కలిపిన దారం ఎట్లా అయితే కనబడదో, ఆ రోజు వేల మంది సంఘాన్ని అలా కలిపి ఏక మనసులుగా పట్టుకున్నది ఏంటయ్యా అంటే, ఏంటో తెలుసా, క్రీస్తును గూర్చిన భావజాలం. అంటే ఓ కుటుంబంలో ఐక్యత రావాలన్నా, సంఘంలో ఐక్యత రావాలన్నా, ఎక్కడ ఐక్యత ప్రేమను రాగాలు ఉండాలన్నా, అక్కడ ఎక్కువగా ఉండాల్సింది ఏంటయ్యా అంటే, పునరుద్ధానుడైన క్రీస్తును గూర్చిన ప్రస్తావం ఎక్కువ ఉండాలట. వేల మంది ఎలా కలుసున్నారయ్యా అంటే, ఎంత చక్కగా బైబిల్లో వర్ణింపబడిందో చూడండి. 4వ అధ్యాయం అపొస్తలుల కార్యములు, 4వ అధ్యాయం అపొస్తలుల కార్యములు త్వర త్వరగా ముగించుకుందాం. 33వ వచనం నుండి, ఇదియు కాక అపొస్తలులు ప్రభు అయిన యేసుక్రీస్తు పునరుద్ధానం గూర్చి బహు బలముగా సాక్ష్యమిచ్చిరి, దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను, భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటి నమ్మి అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టారు. ఎప్పుడు? అందరి యందు దైవ కృప అధికముగా ఉన్నప్పుడు. దైవ కృప ఎప్పుడు అధికముగా ఉందంటే, ఆ పునరుద్ధానమును గుర్చిన వార్త అపోస్తులు ఎడతెగక ప్రకటిస్తున్నారట. సువార్తను ఎప్పుడైతే ఎక్కువగా మనం మాట్లాడుకుంటామో, వాక్యాన్ని ఎప్పుడైతే ఎక్కువగా మాట్లాడుకుంటామో, నా రక్షణ ఎట్లా ప్రభువులను వచ్చింది, ఆయన పునరుద్ధానం ఏంటో ఎప్పటికప్పుడు సంఘము విశ్వాసులు జ్ఞాపకం చేసుకుంటారో, అక్కడ దైవ కృప దేవుని సన్నిధి విస్తరిస్తుందట. ఎక్కడైతే దైవ సన్నిధి ఉందో అక్కడే ఉంటుంది ఐక్యత ఉంటుందట. ఐక్యతలో ఏముంటుందయ్యా అంటే, ఒకరి అక్కర్లు ఒకరు తీర్చుకుంటారట. విశ్వసించిన వారందరూ ఏక హృదయము ఏకాత్మయు గలవారై ఉండిరి, ఎవరును తమకు కలిగిన వాటిలో ఏదియు తమది అని అనుకోలేదట, మనది అన్నారట. ఏది ఎట్లా ఉందయ్యా అంటే, ఇదిగో ఈ మైక్ ఎవరు కొన్నారు తెలుసా, బ్రదర్ జేమ్స్ గారు కొన్నారని పెద్ద పేరు రాస్తాను నేను. ఈ ఫ్యాన్ ఎవరు కొన్నారు తెలుసా, ప్రెసిడెంట్ గారు కొన్నారు. అది ఎవరు కొన్నారు తెలుసా, ఆ లైట్ ఎవరు కొన్నారు తెలుసా, ఆ గంట ఎవరు కొన్నారు తెలుసా, ఇవి వాళ్ళ భూములు ఇల్లే ఇచ్చేసి ఇదంతా మందేనండి అన్నారట. వేల మంది. మరొక మాట మీరు మర్చిపోకండి, సంఘంలో సందాన్ ఏం చేయాలయ్యా అంటే, ఏం చేయాలి, వారి వారి అక్కర్లు తీర్చాలట. నాయకుడిగా నువ్వు పావలా తీసుకుంటే మిగిలిన డబ్బులు వాళ్ళకి ఖర్చు పెట్టు, లేదా వారికి పావలా ఖర్చు పెట్టి నువ్వు ముప్పావలా తినే పోని పర్వాలేదు. ఈరోజు పావలా కాదు కదా, పైస కూడా దొరకనివ్వట్లేదు. సంఘంలో సందా దేనికయ్యా అంటే, మీరు నన్ను తిట్టుకున్నా తిట్టుకోకపోయినా నేను నేరుగా బైబిల్ని బట్టి చెప్పేది, సంఘంలో ప్రతి ఒక్కరి అక్కర తీర్చడానికే. అడగాలి మీరు, ఏమవుతుంది, ఏం జరుగుతుంది, ఒక పెద్దమ్మకు బాగోదు. సంఘం అంటే దేనికి, సంఘ నాయకులు గుర్తించాలి. అడగాలి, ఏ మా తల్లి ఈ మధ్య ఇలా ఉంటున్నావి తల్లి, ఆ తల్లి చెప్పలేదు బాధలు. కుటుంబంలో సంఘం అంతా ఎప్పుడైతే ఉందో, మన కుటుంబంలో మన తల్లికి మన సహోదరుడికి బాగోపోతే మనం ఎంత సీరియస్గా తీసుకుంటామో, సంఘం కూడా అంత సీరియస్గా యాక్షన్ తీసుకోవాలట, సంధాంతిగా ఉపయోగించాలట. కొన్ని కొన్ని సంఘాలు ఏం చేస్తున్నాయి తెలుసా, సందాన్ని వడ్డీకి ఇచ్చేస్తున్నాయండి, ఈ మధ్య వినికిడి గొడవ లేకుండా పోయింది. కొన్ని సంఘాలు ఏం చేస్తున్నాయి తెలుసా, శనివారం భోజనాలు ఎట్టేసుకుంటున్నాయట. కొన్ని సంఘాలు ఏం చేస్తున్నాయి తెలుసా, సంవత్సరం అంతా పోగేసుకుని 30 పోస్ట్కి బడాఖాన్ అని పేరెట్టుకుని తినేస్తున్నారట. సందాంతకు కాదు, గుర్తుపెట్టుకోండి, నడిపిస్తున్నవాడు నువ్వు తీసుకో కాదంట్లా, ఒక 5 రూపాయల్లో నువ్వు 4 రూపాయలు తీసుకోపో, 4.5 తీసేసుకో, లేదా పావల వారికి పెట్టు కనీసం.
ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. సంఘం అంటే ఏంటంటే సొసైటీలో వారికి పీస్ దొరకలేదు కనుకే సంఘంలోనైనా దొరుకుద్ది అనుకున్నారు. కుటుంబాల్లో వాళ్ళకి ఆదరణ దొరకలేదు కనుకే దేవుని కుటుంబంలో ఆదరణ దొరుకుతుందని వచ్చారు. ఎక్కడ కూడా ఈ రాజకీయాలతో చచ్చిపోతే దీన్ని సంఘం అనాలా సంతానాలా చెప్పండి. సంఘం అంటే ఏంటి? మన కుటుంబం కన్నా గొప్పది. మన కుటుంబం అన్న మన కుటుంబమైనా పరలోకం రాదేమో కానీ సంఘంలో మన పక్కన కూర్చున్న వారు ఒక్కరైనా రోజు ఆ పక్కన కనబడతారు మనం పరలోకం పోతే. అంత గొప్పది సంఘం. అలా స్పందించాలంటే సంఘం మినిస్ట్రీలో ఏంటయ్యా సీక్రెట్స్ అంటే, ఇదిగో మరొక సీక్రెట్ ఏంటంటే, నువ్వు సీనియర్ అయితే నీ కింద ఉన్నవారు ఎవరైనా నలిగిపోతే వారి ప్రాబ్లమ్స్ నువ్వు అర్థం చేసుకోవాలి. దానికి ఎవరయ్యా నిలువెత్తే సాక్ష్యం అంటే పూర్వం ఎలీసా కనబడుతున్నారు చూడండి. పౌలు గారు అటు తిరిగేవాడు ఇటు తిరిగేవాడు ఇటు తిరిగేవాడు. ఆయనకి ఏమైనా అవసరాలు ఉంటే ఆయన పార్ట్ టైం జాబ్ చేసుకునేవాడట, బరకలు కుట్టుకుని. వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర సందా దండి ఆయన ఏం చేసేవాడయ్యంటే, ఇదిగో ఆయా సంఘాల్లో ఎరుసలేం సంఘాల్లో పేదవారు ఉన్నారు కదా వాళ్ళ అక్కర్లు తీరుద్దామని ఆ సందా బట్టుకెళ్ళి ఇచ్చేవారట. ఈరోజు ఏమవుతుంది చెప్పండి? నన్ను అడిగితే గవర్నమెంట్ ఎంప్లాయ్ కన్నా ఎక్కువ సంపాదిస్తున్నాం కదా ఈరోజు. తప్పు చేస్తున్నాం మనం. మనం ఒకరోజు దేవుని ఎదుట సిగ్గుతో నిలబడాలన్న సంగతి మర్చిపోతున్నాం. ఈరోజు సీనియర్ విశ్వాసులుగా మీరు గుర్తుపడి నేను సేవకులను అంటలా, మీరు సీనియర్స్ అయితే జూనియర్స్ ఎవరైనా నీ పక్కన ప్రాబ్లమ్స్లో ఉంటే ఖచ్చితంగా మీరు పట్టించుకోవాలి. ఒకరోజు అడుగుతాడు, నీ పక్కన ఒకరోజు నేను ఆకలితో కూర్చున్నాను నన్ను చూసావా అని అడుగుతాడు. ఒకరోజు నా ఇంట్లో బాధలతో నేను కూర్చున్నాను వ్యాధితో నలిగిపోయాను నేను వ్యాధిలో ఉన్నప్పుడు నన్ను చూసావా అని అడుగుతాడు. నువ్వు ఎప్పుడున్నా ప్రభు అంటే మన అమాయకంగా పిచ్చోడా నీ పక్కన ఆ రోజు కూర్చున్న సహోదరుల్లో నా భావజాలం ఉందని గుర్తించలేకపోయావరా. ఆ రోజు సేవకులను అడుగుతాడు, నిన్ను అడుగుతాడు, నన్ను అడుగుతాడు, అందరినీ అడుగుతాడు. ఇదే మినిస్ట్రీ అంటే. పౌలు గారి సేవలో మినిస్ట్రీకి సీక్రెట్ ఏంటి అయ్యా అంటే, ఇన్ని విలువలతో ఆయన సంఘాలు కట్టుకుంటూ పోయాడట. ఆయన మైళ్ళు 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 నడుచుకుంటూ ఆ తల్లి అంటుంది, మీరేనండి మా ప్రాబ్లం తీర్చాల్సింది. ఎలీసా గారు అంటారు, మా వలన అపోస్తులు ఎలా అయితే అన్నారో ఎలీసా అంటున్నాడు, నా వలన ఏం కావాలి తల్లి నీకు అన్నాడు. తెచ్చారు, నీ దగ్గర ఏముందమ్మా అని అడిగాడు. ఏముంది? సహజంగా ఇంట్లో ఏముంటాయి, ఈ రోజు ఇంట్లో అయినా ఆ రోజు ఇంట్లో అయినా ఏముంటాయి చెప్పండి? ఫర్నిచర్ ఉండాలి కదా. కానీ ఇల్లంతా చెక్ చేసిందట, ఆ ఇంట్లో ఒక్క నూనె పాత్ర తప్ప ఇంకేమీ లేవట. ఏ అని అడిగితే, నాకు తెలిసి ఆ అప్పుల బాధకి ఇంట్లో ఉన్నవన్నీ అమ్మేశారు. అంటే వాళ్ళు ఎంత అప్పుల్లో కూరుకుపోయారో చూడండి. ఆ ఇంట్లో ఒక నూనె పాత్ర తప్ప ఇంకేమీ లేదట. ఏమైనా ఏమని నిత్యావసరాలకు కూడా లేదా నిత్యం ఉపయోగించుకునే వస్తువులు కూడా ఏమీ లేవంటే ఏమీ లేవు. ఏమైంది? అమ్మేశారు. అంత బాధల్లో ఉన్నారు. అంత బాధల్లో ఆవిడ మనుషులు వైపు చూడలేదట, దైవజనుడి వైపు. ఆ దైవజనుడు నడిపిస్తున్న ఆ దేవుని వైపు చూసిందట. అప్పుడు అడిగాడు, ఏముందమ్మా మీ ఇంట్లో అంటే, ఏముంది? ఒక్క పాత్ర ఉందయ్యా. ఆ పాత్ర ఎందుకుంది? అది ఎవరో కొనరాను కాదు, అమ్మితే అనా పైసలు వస్తాయి. ఆ పాత్ర ఎందుకుందయ్యా అంటే, ఇస్రాయేల్ కుటుంబాలు భయభక్తులు కలిగిన వారు ఆ పాత్ర అమ్మరు. ఆ పాత్రే ఆ జీవితాన్ని వెలిగించింది. ఈరోజు సంఘాలు ఎలగడానికి ఆరిపోవడానికి కారణాలు ఏంటో ఆ రోజు ఒక ఛాయారూపంగా ఆ కుటుంబం కనబడుతుంది చూడండి. మరలా కుటుంబం వెలగడానికి కారణం ఏంటయ్యా అంటే ఆ నూనె పాత్ర. ఏమిటి ఆ నూనె పాత్ర? చూసి ముగించుకుందాం. నిర్గమాకాండం 27వ అధ్యాయం, నిర్గమాకాండం 27వ అధ్యాయం 20వచనం నుండి, మరియు దీపము నిత్యము వెలుగుచున్నట్లు ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము ఒలీవల నూనె తేవలను ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించము, సాక్ష్యపు మందసం ఎదుటనున్న తెరకు వెలుపల ప్రత్యక్షపు గుడారములో అహరోనును అతని కుమారులను సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు యెహోవా సన్నిధిని దాన్ని సవరింపవలను అని ఇశ్రాయేలులకు వారి తరతరముల వరకు నిత్యమైన
కట్టడ. ఏం చెప్పాడు? దేవుని సన్నిధిలో దీపం ఎప్పుడూ వెలుగుతూ ఉండాలి అంటే ఇశ్రాయేలు ప్రతి కుటుంబీకులు చేయవలసిన పని, అందరూ వారి వారి కుటుంబాల్లో నుండి నూనె తెస్తూనే ఉండాలి. అంటే ప్రతి ఒక్కరి దగ్గర ఒక నూనె పాత్ర ఉండాలి. ఆ నూనె పాత్ర దేవుని సన్నిధికి నడిపింపుకు గుర్తు. ఆ నూనె పాత్ర దేనికి గుర్తయ్యా అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి క్రొత్త నిబంధనలో ఒక ఉదాహరణ చెప్తారు, మీకు గుర్తుందో లేదో. బుద్ధి గల కన్యలు, బుద్ధి లేని కన్యలు. బుద్ధి గల కన్యలకి బుద్ధి లేని కన్యలకి తేడా ఏంటయ్యా అంటే ఈ ఐదుగురు నిద్రపోయారు, ఐదుగురు నిద్రపోలేదు. కనుక నిద్రపోయిన వారు ఐదుగురు బుద్ధి లేనివారు, మెలుగుకున్నవారు ఐదుగురు బుద్ధి కలిగిన వారా లేదు బైబిల్లో. 10 మంది నిద్రపోయారు. వీళ్ళ దగ్గర గుర్తుపెట్టుకుని వీళ్ళ దివిటీలు వెలుగుతున్నాయి, ఈ ఐదుగురు దివిటీలు వెలగట్లేదు కనుక వీళ్ళకి బుద్ధి లేనివారు ఎలగలేని వారా అనలేదు. ఐదుగురు దివిటీలు వెలుగుతున్నాయి. పెండు కుమారుని స్వరం వినే సమయానికి అందరూ మెలకు రాలేదు, ఐదుగురికే మెలకు వచ్చింది, ఐదుగురు మెలకు రాలేదు అనుకోకండి, 10 మంది స్వరం విన్నారట. మరి బుద్ధి లేనితనం ఏంటయ్యా అంటే మీరు గుర్తుపెట్టుకోండి, వాళ్ళ దగ్గర అదనపు నూనె పాత్రలు లేవు. అప్పుడు ఏమన్నాడయ్యా అంటే ఐదుగురు లోపలికి వెళ్ళిపోయారట, ఐదుగురు మిగిలిపోయారట. ఐదుగురు మిగిలిపోతే ప్రభు అంటున్నాడు మీరెవరో నాకు తెలీదు. అంటే అదనపు నూనె పాత్రలు, అదనపు నూనె లేకపోతే ఆయన ఏమంటాడంటే మీరెవరో నాకు తెలీదు అంటాడు. నూనె దేనికి గుర్తయ్యా అంటే పౌలు గారు అదే భావజాలను ఉపయోగిస్తూ అంటాడు కొరింథీ పత్రికలో, ఆత్మ లేని వాడు ఆయన వాడు కాడు అన్నాడు. నూనె లేకపోతే మీరెవరో నాకు తెలియదు పొండన్నాడు అదే భావజాలంలో. ఆత్మ లేనివాడు ఆయన వాడు కాడంటే నూనె దేనికి గుర్తు? వెలుగుకు గుర్తు, ఆత్మకు గుర్తు. మనిషిని లేదా ఈ దీపాన్ని, ఆత్మైనే దీపాన్ని వెలిగించేది ఏంటయ్యా అంటే పరిశుద్ధాత్ముడు. ఆ రోజు మరలా కుటుంబం వెలగడానికి గుర్తు ఆత్మ నడిపింపు మీద అనుకున్నారు, అది మాత్రం అమ్మలేదట. ఈరోజు సంఘాలు ఎందుకయ్యా ఇలా నీరసించిపోతున్నాయి అంటే ఎందుకైపోతున్నాయి? పరిశుద్ధాత్మని యొక్క ఊసే లేకుండా పోయింది మనకి. ఆయన ఉంటే ఏమవుద్దయ్య అంటే చెబుతున్న వాళ్ళలోనూ పాపాన్ని ఒప్పిస్తాడైనా, తీర్పును గూర్చి ఒప్పిస్తాడైనా, వింటున్న వాళ్ళలోనూ పాపాను గూర్చి తీర్పును గూర్చి ఒప్పిస్తాడైనా. ఈరోజు ప్రసంగాలు ఏమైపోయాయి అంటే సోది చెప్పుకుని గడిపేస్తున్నాయి ఈరోజు సోదంతా. ఈరోజు ప్రసంగాలు ఏమైపోయాయి అంటే టీవీలో వార్తలు చెప్పుకున్నట్టు వార్తలు చెప్పుకుని బతికేస్తున్నాం ఈరోజు. ఎందుకు ఇలా అయిపోయాయి అంటే ఆత్మ లేకపోతే సంఘాలు ఇలాగే అయిపోతాయి. ఆత్మనగానే మీకు మరలా ఏదో జ్ఞాపకం చేసుకోకండి, ఆత్మ నడిపింపు అంటే బైబిల్ ఇచ్చిన డెఫినేషన్ ఏంటో తెలుసా? మన పాపాన్ని ఒప్పింపజేస్తాడట, రాబోతున్న ఉగ్రత తీర్పును గూర్చి ఒప్పింపజేస్తాడట, అదే ఆత్మ నడిపింపు. అది ఎవడైతే చెబుతున్న వాళ్ళలో ఉందో, వింటున్న వారిలో ఉందో, ఆ సంఘము కుటుంబం బాగుపడుతుందట. సేవలో మరొక మెలకు ఏంటయ్యా అంటే ఆత్మ నడిపింపు ఖచ్చితంగా ఉండాలి. అది లేకపోతే సంఘం మన తెలివితేటలతో నడిపిస్తే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఒకరోజు మనం ఊహించని వార్త వినవలసిన అవసరం వస్తుంది. ఎప్పుడైతే ఆయన మీద అనుకుని మనం పరిచర్య చేస్తున్నామో సంఘ క్షేమాభివృద్ధి మనం చూస్తాం. గలిబిలు ఉంటాయి, అభ్యంతరం లేకుండా ఉండో, కానీ గుర్తుపెట్టుకోండి ఎవడి వలన అభ్యంతరాలు వస్తున్నాయో వానికి శ్రమ. అది ఎవరన్నది కాలమే ఖచ్చితంగా దేవుడు నిరూపణ చేస్తాడు కాలంలో. కాబట్టి సేవ పట్ల మనం ఎట్లా ఉండాలయ్యా అంటే మన సొంత తెలివితేటలతో, మన అనుభవాలతో కదట. పౌలు గారు ఎట్లా చేశారో మనం కూడా అట్లానే చేయాలట. ఆయన ముగిస్తూ ఏమంటున్నాడు చూడండి, ఇదే కొరింథీ పత్రిక 6వ అధ్యాయం, ఇదే కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం నుండి ముగించుకుందాం. దేవుని పరిచారకులమై ఉండి అన్ని స్థితులలో మమ్మును మేమే మెప్పించుకొనుచున్నాము. ఆయనకి ఎన్ని బాధలు వచ్చాయి చూడండి. మోసగాండ్రులు అన్నారు మమ్మల్ని ఈ సమాజంలో, కానీ మేము దేవుని దృష్టిలో సత్యవంతులు. నన్ను నమ్మిన వారే, నాతో ఉన్నవారే నన్ను ఏమన్నారంటే మోసగాడు అన్నారు. చివరికి నన్ను, నాకు తెలిసి ఆయనకి సహోదరులుగా ఉన్నవారు కూడా ఆయన ఏమన్నారు, మోసగాడనే అన్నారు. కానీ ఆయనకి తెలుసు నేను దేవుని దృష్టికి
సత్యవంతుణ్ణి. నెక్స్ట్, తెలియబడిన వారమైనట్లుండి బాగుగా తెలియబడిన వారము చనిపోసున్న వారమైనట్లుండి ఇదిగో బ్రతుకుచున్న వారము శిక్షింపబడిన వారమైనట్లుండి చంపబడని వారము దుఃఖపడిన వారమైనట్లుండి ఎల్లప్పుడూ సంతోషించువారము దరిద్రమైనట్లుండి అనేకులకు ఐశ్వర్యము కలిగించేవారము ఏమీ లేని వారమైనట్లుండి సమస్తము కలిగిన వారము. ఆయన ఎంత గొప్ప సేవ చెప్తున్నాడు చూడండి. పౌలు గారు ఇదే పత్రికలో ప్రారంభ అధ్యాయంలో ఆయన మాట్లాడుతూ ఏమంటాడు తెలుసా, మేమెందుకు శ్రమ పొందుతున్నామంటే శ్రమలో ఉన్నవారిని ఎలా ఆదరించాలో నేను చెప్పాలి అంటే ముందు నేను శ్రమలు పొందాలంటాడు. నాకెందుకు ఇలాంటి ఇబ్బందులు వస్తున్నాయంటే ఇబ్బందుల్లో ఉన్న వారికి ధైర్యాన్ని ఇవ్వాలి అంటే ముందు నేను ఇబ్బందులు అంటే ఎలా ఉండాలో రుచి చూడాలి అంటాడు. వస్తాయి అభ్యంతరాలు ఖచ్చితంగా. ఈ అనుభవాలన్నీ దేనికయ్యా అంటే రేపొద్దున్న నా వెనుకున్న వాడికి ఒక ధైర్యాన్ని నేను ఇవ్వడానికే. ఆయన ఏమంటున్నాడు చూడండి ముగిస్తూ, ఏమీ లేని వారు కానీ సమస్తము కలిగిన వారు, మాకు గజం నేల కూడా ఈ భూమి మీద లేదంటున్నాడు పౌలు చూడండి. కానీ ఈ నేలంతా మాదే. ఎందుకు? ఈ నేలకు అధిపతి ఎవరో, ఆ విశ్వానికి అధిపతి ఎవరో, ఈ అనంతమైన విశ్వం ఎవరి కన్ను కళ్ళు ఆయన కళ్ళల్లో అస్తాల్లో పనిచేస్తుందో ఆ దేవుడు మేము దాసులుగా ఉన్నప్పుడు, ఆ దేవుడు మాతో ఉన్నప్పుడు సమస్తము ఆయనదైతే ఆయనది మాదే అంటున్నాడు చూడండి. ఈ లోకంలో మీర బంగళాల్లో కానీ మా జీవితాల్లో తృప్తి ఉంది అంటాడు ఆయన. సేవలో మరొకటి కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే, కోట్ల రూపాయలు అవసరం లేదు కానీ దేవుడు మనతో ఉంటే 10 రూపాయలు ఉన్న మనకి తృప్తి ఉంటుంది. కోట్ల రూపాయలు ఉన్న గుర్తుపెట్టుకోండి, డబ్బు మనకిప్పుడు శాంతిని ఇవ్వదు. అపోస్తలుల దగ్గర ఏమున్నాయి? ఏమీ లేవు. ఎలీసా దగ్గర ఏముంది? ఏమీ లేవు. వాళ్ళకి ఆ ధైర్యం ఏంటయ్యా అంటే వాళ్ళు ఇచ్చే ఆన్సర్ ఒకే ఒక్కటి, దేవుడు. ఆ కుటుంబంలో ఏమున్నా, చితికిపోయిన కుటుంబంలో ఏమీ లేవు. ధైర్యం ఏంటయ్యా అంటే దేవుడు. అన్నా జీవితానికి ధైర్యం ఎవరయ్యా అంటే దేవుడే. వీళ్ళ జీవితాల్లో ఏముందయ్యా అంటే పౌలు గారు ఇవన్నీ జ్ఞాపకం చేసుకున్నట్టున్నాడు, ఆ దీనులను ఆదరించిన దేవుడు నన్ను కూడా ఆదరిస్తాడు. తీతు ద్వారా ఆ అనుభవం ఏంటో నేను నేర్చుకుంటున్నాను అన్నాడు ఆయన. మాకు ఎటు పోయినా శ్రమే కలుగుతుంది, ఎటు పోయినా ఎలుపట పోరాటం, లోపలట భయం, ఇన్ని జరిగిపోయినా నాకు మాత్రం ధైర్యం ఏంటంటే ఆదరించే దేవుడు నాకు ఉన్నాడు, వారిని ఆదరించిన వాడు నన్ను కూడా ఆదరిస్తాడు. ఇదే నా ధైర్యం, ఇదే నా సేవ అని గొప్ప సేవ చేసి సంఘానికి ఒక గొప్ప మాదిరి వెళ్ళిపోయాడు ఆయన. ఎంత గొప్ప మాదిరి సేవ అంటే అయింది. ముగించే ముందు యేసుక్రీస్తు వారు వస్త్రాలు తాగితేనట రోగులు స్వస్థత పొందేవరట. మరలా ప్రభావాన్ని పుణుకుపుచ్చుకున్నది ఎవరు తెలుసా? అపోస్తుడైన పౌలు. చూసారా, ప్రభు వస్త్రాలు ముట్టుకుంటే ఎంత ప్రభావం ఉండేదో, పౌలు గారు వస్త్రాలు పట్టుకుంటే అంత ప్రభావం ఉండేదట. అంటే ఒక విధముగా క్రీస్తు ఆత్మతో పూర్తిగా నింపబడిపోయాడు. అందుకే చివరిగా, సేవ చేయాలనుకుంటున్నామా, సేవలో సంఘంలో సభ్యత్వం కలిగి ఉండాలనుకుంటున్నారా, ఉండిపోండి పూర్తిగా దేవుల్లోనే. పూర్తిగా అనుకోండి, దేవుడు చూసుకుంటాడు. లేదు అటు ఒక అడుగు ఇటు ఒక అడుగు వేస్తామన్నామా, మనం పెద్ద పిశాసుల్లా మిగిలిపోతామన్న సంగతి మాత్రం మర్చిపోకండి. జాగ్రత్త. గొప్ప సంగతులు విన్నారు, రేపు కూడా ఇటు కొనసాగింపు చూద్దాం. త్వరగా రండి, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందరు మా తండ్రి దేవా, నిజమే తండ్రి, సంఘాలలో తండ్రి మీ ప్రభావం కనుమరుగైపోవడానికి కారణం తండ్రి మీరు చెప్పిన తండ్రి విలువలు మర్చిపోవడమే. వీటన్నిటికన్నా ముఖ్యంగా తండ్రి మా వ్యక్తిగత జీవితాన్ని పరిశీలించుకునే ఆత్మ నడిపింపు మేము లేకుండా తండ్రి, మేము ఎంత సేవ చేసినా తండ్రి ఆ తీవ్రత ఎట్లా ఉంటుందో తండ్రి. తండ్రి మీ వాక్యము ద్వారా మాకు సెలవిస్తున్నందుకు మీకు వందనములు తండ్రి. తండ్రి స్థానికంగా జరుగుతున్న ఇబ్బందులు ఏంటో మీకు తెలుసు తండ్రి, వారిని ఆదరించండి, వారిలో ధైర్యాన్ని పుట్టించండి తండ్రి. మనుషులు తండ్రి వారిని నడిపించలేరు కానీ తండ్రి, ఎవరున్నా ఎవరు లేకపోయినా తండ్రి
మీరు నడిపించగలరన్న ధైర్యం తండ్రి, మరింతగా మీ వాక్యమును బట్టి తండ్రి ఆనుకోవడానికి ఇక్కడ ఉన్న స్థానిక దైవజనుల్ని, సహోదరుల్ని, విశ్వాసం అందరినీ తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి. మరలా తండ్రి మేము తిరిగిపోవచ్చుండగా మా ప్రయాణంలో తోడును అనుగ్రహించండి, మా ఉద్యోగంలో మీ కృపను అనుగ్రహించండి తండ్రి. అలాగే తండ్రి విన్న వారందరినీ జ్ఞాపకం చేసుకోండి, వారి వారి కుటుంబాల్లో ఏవైతే ఇబ్బందులు ఉన్నావో తండ్రి ఆ ఇబ్బందులను తొలగించుకోవడానికి వారి మేధాశక్తిని వారు ఉపయోగించక తండ్రి, కేవలం మీ మీద అనుకుంటే ఇలాంటి గొప్ప కార్యాలు చేస్తారో తండ్రి విశ్వాసం కలిగి అనుభవించడానికి సహాయం అనుగ్రహిస్తారని కోరుతూ రేపటిదైనా అనుకూలతను జ్ఞానమును మాకు అనుగ్రహిస్తారని అర్థిస్తూ మమ్మల్ని శత్రులుగా భావిస్తున్న వారిని క్షమించండి, వారిని ప్రేమించే మంచి మనసును మాకు అనుగ్రహిస్తారని కోరుతూ క్రీస్తు నామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. సెలవు.